ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలని హిందూ ముస్లిం సోదరులలో ఎవరినీ నొప్పించడానికి ఉద్దేశింపబడినవి కావని మనవి. ఇందులోని పాత్రల వేషధారణలో గాని ఉచ్చారణలో గాని ఆచార వ్యవహారాలలో గాని ఏ విధమైన లోపం దోషం కనిపించినా క్షంతవ్యం. ఇస్ ఫిల్మ్ కే తమాం కిర్దార్ ఔర్ మనాజిర్ బిల్కుల్ ఫర్జీ హై. హిందూ ఔర్ ముసల్మాన్ భాయియో కా దిల్ దుఖానా ఇస్ ఫసానే కా హర్గిజ్ మక్సద్ నహీ. అగర్ ఇన్ కిర్దారో కి కిర్దార్ నిగారీ లిబాస్ తలఫుజ్ యా రుసూమ్ మే కిసీ కిస్మ్ కే ఉయూబ్ ఓ నఖూస్ నజర్ ఆయే తో బరాహే మెహర్బానీ ముఝే మాఫీ బక్షీ జాయే. భారతీయులను దాస్య శృంఖలాల నుంచి విడిపించిన సుదినం 1947 ఆగస్టు 15. ఆ రోజున యావత్ భారతం హర్షపులకాంకితయ్యింది. కానీ ఆ ఆనంద గీతంలో అపశృతుల భారతదేశం పాకిస్తాన్ విడిపోవలసి వచ్చింది. ఆ కారణంగా పాకిస్తాన్కి చెందిన పంజాబ్ రాష్ట్రంలో అలజడి అరాచకం చెలరేగాయి. కానీ జాతిపిత గాంధీజీ అమృతవాణి వల్ల బెంగాల్లో ప్రశాంతత కొనసాగింది. హిందూ ముస్లిములు ఒక తల్లి బిడ్డల్లా అన్యోన్యంగా మెలగసాగారు. ఇలాంటి కొందరు స్వార్థపర శక్తుల కారణంగా భారతదేశంలోనూ ఆ తర్వాత మత కలహం తలెత్తింది. ధరిత్రి రక్తసిక్తమైంది. అన్నదమ్ములు బద్ధవైరులయ్యారు. ఇలా సోదరుల్ని శత్రువుల్ని చేసే చీడపురుగులు సంఘద్రోహులు గాంధీజీ నాటి నుండి నేటి వరకు ఉన్నారు. వారే ఈ మత కల్లోలాలకు కారకులు. ఇది ప్రణవం, పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. క్రీస్తు, మహమ్మద్, ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస ఎవరు బోధించినా మతం ఏదైనా పరతత్వాన్ని తెలిపే పరమమతం ఒక్కటి, అదే మానవత్వం. పోలీసులు వస్తున్నారు. త్వరవారు ఉళ్ళు ఉంటే ఇక్కడ అడిగట్టే ధైర్యం వాళ్ళకి. జీప్ వస్తుంది, పోలీస్ జీప్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్కారం. అయితే రంగయ్య నేనే. మా ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసింది వీడేనండి. నీ పేరేమిట్రా? వచ్చేరు. నీ పేరు? ఎరా ఒళ్ళెలా ఉంది? కొద్దిగా నీరసంగా ఉంది ఫాయ్. కానిస్టేబుల్స్ రెండు జీప్లో పడేయండి. కేసు రిజిస్టర్ చేయడానికి మీరు మాతో స్టేషన్కి రావాలండి. అలాగేనండి, తప్పకుండా. రాజా వారు వస్తున్నారు.
నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అండి. ఇది ఎలా వచ్చారు ఎందుకు? వీడు బియ్యం దొంగతనం చేశాడని రంగయ్య గారు కంప్లైంట్ చేశారు సార్. చూడండి అస్సయ్య గారు, మా తాతతండ్రుల కాలం నుండి పోలీసు వారి డ్యూటీ మీద ఈ గ్రామం రావటం ఇంతవరకు జరగలేదు. మా హయాంలో కూడా ఆ సాంప్రదాయాన్ని అమలు జరపాలని మా కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. ఈ విషయం మాకు వదిలేయండి. రంగయ్య గారు విత్డ్రా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదండి. ఏం రంగయ్య? అలాగేనండి అయ్యా, తమ ఆజ్ఞ. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగయ్యను 10 కొరడా దెబ్బలు కొట్టవలసిందిగా తెరిపిస్తున్నా. అయ్యా, దొంగతనం చేసింది ఫకీరు. నీ పనివాడు నీ ఇంట్లో బంగారం దొంగిలిస్తే అది అతనితో, కానీ బియ్యం దొంగిలించాడంటే అది అక్షరాలా నీ తప్పే. పనివాళ్ళని అర్ధాకలతో ఉంచటం రాక్షసత్వం. వీరిగాడిని పిలిపించి వెంటనే శిక్ష అమలు జరిపించండి. మరొకసారి ఇలాంటి నేరం జరిగిందో మీ ఇద్దరిని గ్రామం నుంచి బహిష్కరించవలసి వస్తుంది. దొంగతనం చేస్తారా పద్మాస్? దొంగతనానికి హిందూ ముస్లిం తేడా ఏమిటి భాయ్? ఇవాళ మనం ఇంత తింటున్నా బతుకుతున్నా రాజావారి సమరవా? పెద్ద రాజావారు మన ముస్లింల కోసం కట్టించిన ఊర్రా ఇది. ఆ విశ్వాసం లేకుండా గట్టి చెట్టు పోతారా సువర్ కప్పచ్చాకి? ఈ ఊళ్ళో నుంచి కట్టే రహీం బాయ్ తీర్పిచ్చారు. రహీమా? ఆయన ఎవడయ్యా నన్ను పొమ్మంటాను? ఇది నా ఊరు, నా ఇష్టం. మధ్యన ఆయన ఎవడు? ఫకీరు, ఈ ఊరి విషయంలో బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను. నువ్వు తక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళయ్యా. ఏం చేస్తావు చేసుకో. రహీం బాయ్ చేతులు చెప్తావరా? భాయిజాన్ ఇస్ పద్మాష్కే సామాన్ సబ్ ఫేక్ దో. ఇంకొకసారి కిష్టి కాటి తెచ్చావు, నీ కమాండ్ పెట్టి నిన్ను తిరిగి గెట్టక సంచాగత. నూజివీడిలో వాళ్ళని కలిసి మాట్లాడాను గాయత్రి. ఇదివరకటి సంబంధాలాగే ఇది చేజారిపోయి మూగపిల్లని చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. ఈ సంబంధము తప్పిపోయిందట, వింటున్నారా? అడక్కు అడక్కు అక్కడ ఆగిపో, వినాలేక చెవులు మూసుకున్నారు. మన రోజుల్లో ఆహా ఆ రోజులే వేరు. మన దివాణంలో వందలాది గుడ్డి మూగ పిల్లలకి సామూహిక వివాహాలు జరిపించాం కదూ. ఒక్క మూగ పిల్లకి సంబంధం తేలేకపోవడం ఒకటో చోద్యం కాకపోతే నువ్వు బట్రా. ఎవరండి గారు, నాన్నగారి గురించి సురకటిగా మాట్లాడకండి. రవి రోజువాడి సంబంధం కూడా తప్పిపోయిందన్నారా నాన్నగారు? అయ్యో ఊరుకోక, చీర నలిగిపోతుంది. మంచి చీర. అసలు ఈ సంబంధం తప్పిపోవడానికి కారణం నేనే తెలుసా? లేకపోతే ఏమిటక్క, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయిని చూశానుగా, సన్నగా పొట్టిగా చొక్కా తొడుగులు చంపినీసులా ఇలా ఉన్నాడు. మీ పెళ్లి జరిగిపోయింది అనుకో, పుట్టిన అనుకుందాం. ఎప్పుడైనా మీ మొగుడు పెళ్ళాలి బజార్కి వెళ్తే చూసిన వాళ్ళు ఎవరమ్మా మీ అబ్బాయా అని అడిగారు తెలుసా? సరే, నిన్ను దగ్గరకు తీసుకుని నీ బుగ్గ, ఇలా కాదు, నిన్ను దగ్గరకు తీసుకుని నీ బుగ్గ అందుకోవాలనుకున్నాడు అనుకో, చిన్న సైజు నచ్చిన ఒకటి వేసుకుని ఇలా ఇలా ఎక్కాల్సి వచ్చేది. అంతా మన మంచిగా జరిగింది అనుకోక, రేపు ఈ పాటికి మన్మధుడు మారు వర్షం పెళ్లి చూపుకి వస్తాడు చూస్తూ ఉండు. ఇది తీసుకో. చాకిరి చేయలేక వస్తున్నాను అనుకో, ఉన్నది ఇద్దరు లింగులు ఇట్టుకోమంట చెరోసారి ఒట్టించాలి. ఆడేమో తోలు బొమ్మలాటం చెయ్యాలి. ఒంటిగంట అయింది, నువ్వు ఆకే కానాకారే. ఇంకా దివాణంలో దీపం ఆరలేదని ఆర్పడం మర్చిపోయారో ఏమో. పహిలే తువ్వు ఆకే కానాకారే. భోంచెద్దు గాని. మళ్ళీ నీకు నిద్ర పట్టదేమో, జల్లి వెళ్ళి చూసిరా. దీపం ఆరిపోయింది, రాజు నిద్రపోయించాడులే. లే పద జాగ్రత్త.
మామగారు నేను అలా వెళ్ళొస్తాను. ఒరి నీ పిండం పిల్లులకి బేట, ఉడికి ఉడకని ఉండ్రాయిలాగా మొహన్ను ఓను. నేను ప్రయోగ విషయం ఆలోచిస్తున్నప్పుడు నన్ను పలకరించొద్దని లక్షసార్లు చెప్పానా నీకు? ఆయన్ని మాట్లాడించకండి బాబు. నిన్న ఒకడికి కాలు నొప్పికి మందు ఆలోచిస్తుంటే తమరు మాట్లాడించారు. కాళ్ళు మారిపోయి ఆ మందు పోయగానే వాడి కాలు భగ్గున మండి ఏమైందయ్యా? తారా జుబరా ఎగిరి మాయమైపోయింది. నువ్వు నోరు మయ్యరా శృంఠ, సగం తరిగేసిన పనసకాయలాగా మొహన్ నువ్వును. అదిగో అడుచుడు, తరతరాల నుంచి రాజవైద్యుల వంశమ్మారి, ఆ వైద్యాన్ని ఆక్షేపిస్తావుగా? నా చిన్నతనంలో ఓ రోజు రాజావారు వద్దు మహాప్రభు, దించకండి, మెదడులో మేకులు దించకండి, దాచేయండి, మేకుల డబ్బా దాచేయండి. బాబు మహానుభావ, మేకల అరిచి మేకుల బారి నుంచి కాపాడావు. అయ్యా మీరు వాడి పని చూడండి ముందు. ఇప్పుడు తయారు చేస్తున్నది వాడి మందే. నువ్వు నోరు మూసుకు పడుకోరా ద్రాపి. ఎరా అవధాన్లు ఈ కవచం ఇక్కడ పెట్టావే, ఈ కవచ చరిత్ర నీకు అసలు తెలుసునా? మేకులొద్దు బాబు, మేకులొద్దు, మేకులొద్దు. అశుంఠాగు శుంఠ, పెద్ద రాజావారు మా తండ్రి గారి వైద్యానికి మెచ్చి ఇచ్చిన కిరీటము కవచము ఇవి. అదేమిటి బాబు, తమ తండ్రి గారు వీటిని దివాణ నుంచి ఎత్తుకొచ్చారని చెప్పుకుంటారు ఊళ్ళో జనము. నార్మీ ఎత్తుకు రావడమేమిటి, బహుమతిగానే గుర్తుకొచ్చారు వారు. మా తండ్రి గారు ఈ కిరీటాన్ని పెట్టుకునేవారు, ఉప వైద్యులు ఈ కవచాన్ని వేసుకునేవారు. ఉన్నవి వాడకపోతే వీధిన వెళ్లే వాళ్ళకి మనం రాజవైద్యులు అన్న విషయం ఎలా తెలిసి వస్తుంది రా కుంక. ముందు కవచం వేయి. ఏమిటి బాబు ఈ గోళ? ఆగు, ముందు వెనకది బిగిల్చు, లేకపోతే నీకు మందు రాదు. పరాయి ఊరి వాడిని కావటం వలన ఎరకపోయి ఇటు వచ్చాను. పంటి నొప్పిపోయి చివరికి పిచ్చెక్కేట్టు ఉంది బాబు నాకు. వాళ్ళ తాత ముత్తాతలు రాజవైద్యులు, మా తాత ముత్తాతలు ఉప వైద్యులు, అంటే కాంపౌండర్లు బాబు. ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రి ఉండేది, తాతగారికి దోసకాయంత వెర్రి, తండ్రి గారికి ఆనపకాయంత వెర్రి ఉండేది. ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా గుర్తుంది. వీళ్ళ నాన్నగారు పోతూ పోతూ ఏడవడానికి బదులుగా పకపకా నవ్వుతూ ఈ పిచ్చి రథం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ తాజానికి మెహబూబా అనే పాట పాడుతూ కుప్పిగంతులేస్తూ తెచ్చాడాయన. అప్పటి నుంచి ఇదిగో ఇలా చస్తున్నాను నేను. వస్తున్నా. వెళ్ళు బాబు వెళ్ళు, వెళ్ళి మందిస్తారు, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నీకేం కావాలి బాబు? ముందు 2 రూపాయలు ఇలా లోపల డబ్బు ఇచ్చేసాను బాబు. అదేమిటి బాబు మీద పడి చేతులు పరికేసి లాక్కుంటాడైనా? వస్తా. ఏదో ఆశ్రయించుకు బతికే వాళ్ళం, మా చేతులు కూడా తడిపితే బాగుంటుంది. ఇదిగో బాబు పావలా ఉంచు, వెళ్ళి వస్తా. మంచిది బాబు, రేపు లేవగలిగితే మరొక్కసారి వచ్చి నాకు కనిపిస్తుంది. ఓరి నా మతి మరుపు తగలాడిపోను, ఇక్కడో పావలా మర్చిపోయాను. ఇందాక అంటే లోపల గుట్లో రూపాయి దొరికింది. దొరికింది, అది కూడా దొరికింది. మింగేయండి బాబు. అయ్యా మొత్తం పైసా కూడా మిగల్చుకుంటాం, మింగేయండి బాబు, మింగేయండి. నువ్వేమిటా, ఏం కావాలి నీకు? పెద్ద దొర అభివచనం లేదు, పెద్ద దొర అభివచనం లేదు. ఆయనకి కాకపోతే మమ్మల్ని కోపడతావేవరా కుంకాక్షి? అదేం దేశాన్ని బట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? ఉండు మందిస్తారు. ఒక్క మాత్ర వేశానంటే తాను సంచి దులిపేసినట్టే. ఆ కూతురికి పెళ్లి చేస్తున్నానండి రయ్యం బాబు. అలాగా శుభం. మంత్రులు గారు వచ్చే నెల పొడుపులాంటి ముహూర్తం ఇచ్చారు. మంచిదేనా బాబు? వచ్చే నెల, వచ్చే నెల ఆషాఢ మాసం, పుణ్యమాసం మల్లయ్యా. పుణ్యమాసంలో శుభకార్యాలు చెయ్యరు. అట్టగా మరి అదేటి బాబు ఆ పొట్టి పంతులు గారు అది బేసైన లెక్క అన్నారు. తెలియక నుండి ఆ పై మాసం శ్రావణ మాసం, రేపు పంచాంగం చూసి మంచి ముహూర్తం చెప్తాను. అట్టగా బాబు. తండ్రి గారి పేరేమిటి? జగన్నాథం అండి. ఓం తండ్రి ఆయన మహా, తండ్రి ఆయన మహా, ఓం తాత ఆయన మహా, తాత ఆయన మహా, ఓం ముత్తాత ఆయన మహా, తాత ఆయన మహా. అంతకంటే పెద్ద ఆయన మహా. ఆ చిల్లర డబ్బులు తీసి అక్కడ పెట్టి దండం పెట్టి నీళ్లు వదిలేయండి. ఓం తండ్రి ఆయన మహా. అదేవి శాస్త్రులు గారు, అవేం మంత్రాలు? జనకస్థానాన్ని వసురూపమని, పితామహస్థానాన్ని రుద్రరూపమని, ప్రపితామహస్థానాన్ని ఆదిత్య రూపమని శాస్త్రం చెబుతోంది. ప్రికరణ శుద్ధిగా వరయుక్తంగా మంత్రం చదివి పిండం పెడితేనే గాని పెద్దల ఆత్మలు శాంతించమంటారు. సరిగా జరిపించండి. ఇదిగో రహీం, ఇది నీకు అనవసర విషయం. అబ్రాహ్మణుడి మంత్రోచ్చారణ చేయటం మహానేరం, జాగ్రత్త. వసురూపము రుద్రరూపం అన్నవి మంత్రాలు బీజాక్షరాలు కావు శాస్త్రి గారు, సంస్కృత పదాలు. ఆ సంస్కృతం మీరన్నట్లు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితము కాదు. మళ్లీ సంకల్పం చేయించి జాగ్రత్తగా నడిపించండి. తెలియనోడు తెలియనట్టుండు, గుణంకాయల బుడుంగు బుడుంగుమని అన్నిట్లో తలెత్త మాకు. అది కాదు మళ్ళగా. ఏది కాదు, వచ్చే నెల శూన్యమాసం అని రయ్యం బాబు చెప్పాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నీ మాట ప్రకారం నా బిడ్డ పెళ్లి చెడ్డ ముహూర్తంలో సరిపోయింది కదయ్యా. లాభం లేదులే, పెళ్లి తీసేసి చేయించడం. అక్కడ సావు మంత్రాలు చదివేట్టున్నావు నువ్వు. అజ్ఞానులు పాపం, తిమిరాంధకారంలో ఏదో కూస్తారు.
మన పనికి అరిద్దోసు ఎస్టి గారు ఫోన్ తండ్రి ఆయన మహా చిమ్మిరమే చిమ్మిరే మంత్రాలు దాని వాడికి పౌరహిత్యం ఎందుక చెంపు పట్టుకుని అడుక్కోక పోదరబో ఈ చెంపు రాలే రహీం నా పొట్టు పుట్టావు కదయ్యా చాలాసేపు నిద్రపోలేదనుకుంటాను అవును నిమ్మ తోటను కూడా నిలుపుకోలేకపోయామని ప్లేటర్ గారు కబురు పెట్టారు అలాగా దీంతోనైనా నువ్వు రుణవిప్తులు అయితే సంతోషమే లేదు అరచేతి మందానం ఉన్న ప్రతిష్టని 60 లక్షల అప్పుని వారసత్వపు ఆస్తిగా మిడిచి వెళ్లారు పెద్దలు మిగిలిన ఈ దివాణాన్ని అమ్మి కూడా అప్పు తీర్చలేదు మహాసామ్రాజ్యానికి అధిపతి అయిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు కట్టుబట్టలతో అరణ్యవాసం చేశాడు ఆ తరువాతనే పట్టాభిషిక్తుడయ్యాడు అలాగే ఇది నీకు పరీక్షా సమయం అనుకో రాజు అష్టలక్ష్ములో ఆ ధైర్యలక్ష్మిని నిలుపుకోగలిగితే ప్రపంచాన్నే జయించవచ్చు రహీం భాయ్ పాలింకా రాలేదు సలీం ఈ పాటికి తెస్తూ ఉండుంటాడయ్యా అవును ఎక్కడా మీ వాడు 2 రోజులుగా కనిపించడం లేదు పూలబొమ్మలాటలో కొత్త కథ మొదలెట్టారు లంకాదహనం అలాగే నేను వాళ్ళని పిలిపించి మాట్లాడతాను వస్తాం బాబు ఏమిటమ్మా ఎక్కడికి కాలేజీకి వెళ్తున్నాను నాన్న కాలేజీకా గాయత్రి అయితే నీ మొండి పొట్టు మానలేదన్నమాట బాగా చదువుతున్న పిల్లని మానిపించడం ఎందుకని అదేమిటమ్మాయి ఇల్లు దాటిన ఆడదాని మనసు కళ్ళు దాగిన కోతిలాంటిదని పెదనండి గారు కదలకండి కదలక చావమంటావా వీడు గోల్డ్ గాని వేళ్లే తీసేస్తున్నాడు మరి కదిలితే ఫోటో దీని చేత అద్దిరిపోయింది శివాణంలో ఠేవిణి వేసు కూర్చోక ఆడదానికి చదువు ఎందుకంట అసలు మా రోజుల్లో అయితేనా బాగా పడ్డానంటావురా లేదు అసలు ఫోటో తీయలేదు అదేమిటరా లలితకి చదివేందుకు అన్నారుగా అందుకని ఈ మాట చెప్పే ఆ రోజు సావిత్రి చదువు ఆపేయించారు అది చదువుకుంటే ఆ చదువు వల్లనే దానికి ఈ పాటికి ఏదో సంబంధం కుదిరింది ఇప్పుడు లలిత చదువు మానిపించి దాన్ని ఇంట్లో కూర్చోబెట్టాలనా మీ అందరి ప్రయత్నం రవి ఇంతవరకు ఇంటి ఆడపడిచి బయటకు వెళ్ళి చదవలేదు ఆ సాంప్రదాయానికి భిన్నంగా వెళ్ళటం నాకు ఇష్టం అడుగడుక్కి అడ్డుపడి ఆ బూజు పెట్టిన సాంప్రదాయాల మీద ఆచారాల మీద మీకెందుకంత మోజు సాంప్రదాయం మనిషిని ముందుకు నడిపించాలి నాన్నగారు వెనక్కి కాదు చూడు రవి ఇది ఇదే అని చెప్పే ఆతరానికి ఇది ఇది కానే కాదని చెప్పే మీతరానికి మధ్యతరం మనిషిని రాలేదు మా ముందు తరాల వారు చెప్పిన మాట నిజం కాదనిపించినా అబద్ధం లేను మీ తరం వాళ్ళు చెప్పే మాట అబద్ధం కాదనిపించినా నిజమం లేదు నన్ను ఇలా వెళ్ళిపో అయ్య గారు సరస్వతి కటాక్షం వరప్రసాద్ అందరి బిడ్డలకి చదువు అబ్బుతుందా తమరు కోపం చేసుకోకపోతే లలితమ్మకి చదువు ఆపు చేయకండి రోజు నేను బండి మీద పట్టణం తీసుకెళ్లి తీసుకొస్తా కాదనకండి కాదయ్యా ఈ ఇంటి ఆడబిడ్డ సరే మంచి చెడు తెలిసేవాడు ఎల్లుండి మా కాలేజీ కూడా తెలుస్తారు నేను ఇవాళ బయలుదేరుతాను నాన్నగారు దాని గమన దిశలో గాని వేగ పరిమాణంలో గాని నమస్కారం అండి వేగ పరిమాణంలో గాని రెండింటిలో గాని మార్పు ఉన్నప్పుడు ఆ వస్తువుకు త్వరణము ఉంది మీ పేరేంటి లలిత నా పేరు నాగలక్ష్మి ఇదిగో ఇది ఒనుగోల్డ కాదు బంగారం ఇది బంగారమే ఒనుగోల్డ్ అనుకునేవు కాలేజీలో చేరవమో ఎలారా బాబు బోర్ కొడుతుంది అనుకున్నాం చేరేవు వేరే హ్యాపీ రే థ్యాంక్ యూ మీరందరూ ఇక్కడ ఉండగా వేరే కాలేజీలో చేరతానని ఎందుకు అనుకున్నారా పడండి పడండి ఆ అబ్బాయి చూడవా ఎంత బాగున్నాడా హలో అబ్బా హాత్ర బుద్ధులు చూస్తుంటే కొంచెం అనిపిస్తుందా ఏమా ఒక్కసారి తిరిగి చూస్తే సుమ్మ వెళ్ళిపోతుందయ్యే నేను చూడను నువ్వు చూడొద్దు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తేనే వాళ్ళ ముందు అలసైపోతాం రాసుకో చిన్నప్పటి నుంచి ప్రయోగాలకు పనికి వచ్చే పరికరాలు తయారు చేసుకోవడంలో అసలు విద్యా విధానమే పాడైపోయిందా నాలాంటి సీనియర్స్ భరించలేదు చూడు నా మొహం ఎంత చండాలంగా ఉన్నా సరే నేను క్లాసులో ఉన్నంతసేపు అందరూ నాకే చూస్తే రాల్సిందే అంటే సార్ పిన్నిగారా అసలు ఆ వయసు ఎంత అనుకుంటున్నారు మొన్నే 14 అండి పోదురు బడాయి మీకు 14 ఎక్కడవి
మొన్నే ఆరేళ్ళు ఏడుస్తున్నంతే. మీరు నాకు ఒక గొప్ప సాయం చేసి పెట్టాలి కింది గారు. అది కేవలం మీలాంటి అందగత్తులు మాత్రమే చేయగల సాయం. మీరు నాకు ఆ సాయం చేస్తే మీకు నచ్చిన చీర కొని పెడతాను. రహీం భాయ్, మీ మొహరమ్మ వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చాయ్యా. అమ్మగారు మీకు మిఠాయి పంపించారు. నాకే కోపం వచ్చి వారం రోజులుగా కేవలం ఈ పచ్చి మంచినీళ్ళు తాగుతూ కాలం గడుపుతున్నాను. కిరణ్ నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా? పడి చస్తాడనుకో, అతని గురించి నా దగ్గర మాట్లాడు. నేనే నువ్వు అయి ఉంటేనా నిన్నే మా పెళ్లి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు మాత్రమే చేసుకో. ఎక్కడమ్మా అతని దృష్టి అంతా నీ మీద ఉందాయో. ఇదిగో చూసావా, ఈ కాగితాలు రాత్రి అంతా కష్టపడతానే రాసి నువ్వు నడిచే దారిలో పరిచాడు. కిరణ్ అంటే నీకు ఎందుకు పడదే? నాకు ఇష్టం ఉండదు అంతే. ఏ ఎందుకు ఇష్టం ఉండదు? అందగాడు బాగా చదువుతాడు, మీ నాన్నగారికి సంబంధం నచ్చుతుంది. అతను మీ రాజుల అబ్బాయే. మా నాన్నగారి పేరు సుబ్బరాజు, మా దమలాపురం, మీ ఇద్దరమే అన్నదమ్ములు. చెరుకు 50 లక్షలు ఆస్తి రాకపోదు. ఆస్తి గురించి కాదనుకో, అతను మంచివాడని మీరిద్దరూ సరైన జంటని నా ఉద్దేశం. ఆలోచించుకో మరి. వేగ పరిమాణంలో మార్పు రాకుండానట్లు బాహ్య బలాన్ని ప్రయోగించాలి. అంటే బాహ్య బలం వస్తువు గమన దిశలో కాక అనుక్షణం కేంద్రం వైపు లాగుతుండేటట్లుగా ప్రయోగించాలి. అనుక్షణం కేంద్రం వైపు లాగేటట్టుగా ప్రయోగించాలన్నమాట. బాహ్య బలం దిశ వేగ దిశకు లంబంగాను కేంద్రాభిముఖంగానూ ఉండాలి. ఈ విధంగా వ్యాసార్థం వెంట కేంద్రాభిముఖంగా వస్తువుపై పనిచేస్తూ వస్తువును సమబడితో భ్రమణ గమనంతో ఉంచే బాహ్య బలమే అభికేంద్ర బలం. పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ తాలూకు. నాగలక్ష్మి, ఓ చంపరేని గొంతు చించుకుని అరుస్తుంటే ఈ కారికం ఏమిటి? ఏమిటో నాగలక్ష్మి ఏమిటిది? నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. అలా రాశాడని నేను కాలేజ్ మానేస్తే తనే వచ్చేసాడా? ఎవరో అబ్బాయి దిమ్మన్నాడు. అమ్మాయి గారు,
అది రాకక్క, మా స్నేహితురాలు వాళ్ళ ఇంటి అడ్రస్ రాసి పంపించింది. అమ్మగారు, ఇదిగో బయట మోటార్ సైకిల్ అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి కాయ తీస్తావా? ఏంటమ్మా గారు ఇది? అబ్బా అవన్నీ కనుక పెళ్ళికిరా. ఇదిగో మా అమ్మాయి గారు నీకు తిమ్మన. థ్యాంక్ యూ. ఇందా ఈ రూపాయి ఉంచు. ఈ రూపాయి 10 పైసలు ఉంచు. ఉంచి దీంతో 1/2 కిలో మంచి, 1 కిలో మర్యాద కొనుక్కుతున్నా. అమ్మాయి పర్వాలేదు, సర్దుబాటు చేసుకోవచ్చు. ముందు కట్న కానుకల విషయాలు చెప్పండి అన్నయ్య గారు. పిల్ల వంటిని ఎన్ని కాసులు ఉన్నాయి అడగరామండి? పిల్ల వంటిమే ఎన్ని కాసులు ఉంటాయమ్మా? సుమారు 100 కాసులు ఉంటుంది. 100నా? ఇంకా పెళ్లికి ఏమేమి నగలు చేయిస్తారు అమ్మాయి గారు అడగరామండి? 100నా? ఇంకా పెళ్లికి ఏమేమి నగలు చేయిస్తారు? రవ్వ నెక్లెస్ చేద్దాం అనుకుంటున్నామండి. అలాగా రవ్వ నెక్లెస్ తో పాటు ఒంట్లు జాతా చేయించండి. ఇది ఉంటుంది, ఇలా మొహం మీద చెప్పేయటమే మన రోజులో పెళ్లి చూపులు ఎలా ఉండేవండి? అడక్కు అడక్క ఇక్కడ ఆగిపో. ఆ రోజులే వేరు. పెళ్లి కూతురుని ఇలా 10 మందిలోకి తీసుకొచ్చేవారా? కోశాలు అట్టె పెట్టేవారు. ఆ మాటకొస్తే నేను నీ మొహమైనా చూసి చేసుకున్నానా? మీ అమ్మని చూసి కదా నేను నిన్ను చేసుకుంది. ఇక అసలు విషయాన్ని పద్దామండి. రొక్కంగా ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? రొక్కంగా ఎంత? నేను అడిగాను కదా, ఊరుకోండి. ఊరుకోరా, అమ్మ అడుగుతుందిగా. నీలకంఠం అయ్యా, వీరిని మర్యాదగా సగరంపు. అయ్యో అదేటి, అడగరామండి. అదేమిటండి? మీతో సంబంధం కలుపుకోవటం మాకు ఇష్టం లేదు. మీకు మీ ఇంటికి వచ్చే పిల్లకంటే ఆ పిల్ల తెచ్చే ఆస్తి పోస్తులే ముఖ్యమని తెలుస్తోంది. మీ ఆశల మేరకు తూగే శక్తి మాకు లేదు. దయచేసి వెళ్ళి. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, అమ్మాయి గారు, పెద్దమ్మ గారు ఏడుస్తూ లోపలికి వెళ్ళి తలపేస్తున్నారమ్మా. తీయడం లేదు అమ్మాయి గారు. ఇలాంటి అఘాయిచ్చిన జరిగిపోద్దు. మేము బ్రతికుండగలం అనుకుంటున్నావా అమ్మా? ఏమిటో, ఇవాళ నిద్ర పట్టి సావట్లేదు. కథ చెప్పేవాడు కూడా ఎవడో దొరకలేదురా. ఎవడన్నా దొరికితే బాగుండు. దొరుకుతారంటావా? ఎరా, కథ అయితే నేనే చెప్తానరా. చెప్పరా. రైల్లో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే మొదటివాడు అడిగట్ట దెయ్యాలు ఉన్నాయా అని, రెండో వాడు ఎందుకు లేవంటూనే కిటికీలోంచి దూరం మాయమైపోయట. అయ్యా క్యా బాబా, వివాణంలో దీపం ఇంకా ఆరలేదురా. రాజు ఇంకా నిద్రపోయి ఉండడేమో. పోని నేను చూశాను బాబా. వద్దులే, నేనే వెళ్ళి చూస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. నేను వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో. త్వరగా భోజనం చేసి పడుకోమని అప్పుతో చెప్పు. ఉన్నాను.
అదేమిట్రా అలా తడిసిపోయావుటి? చాలాసేపు చూశాను, ఆ పైన దీపం ఆరలేదు. ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావు అనిపించింది. పడ ఒడ్డులు లేకపోతే ముందు ఆ తెల్లబట్టలు ఇప్పేసి వేరే బట్టలు కట్టుకో. చేశాయ సరిగ్గా సరిపోయినాయిరా. ముందు వేడివేడిగా కొంచెం పాలు తాగు. ఇటువంటి నీ దయతో పెరిగిన మనిషిని రా నేను. ఈ శరీరం నీది, ఇప్పుడు ఈ శరీరాన్ని దాచిన బట్టలు నీవే. చెప్పరా ఏమిటి తమరంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారయ్య గారు? సావిత్రి పెళ్లి గురించారా? సాంప్రదాయం గల కుటుంబాల వాళ్ళు చాలా పెద్ద మొత్తాల కట్నాలు అడుగుతున్నారు. కొన్ని మామూలు సంబంధం ఏదైనా చేద్దామంటే నా బాధ ఇది అని కన్న తల్లికి కూడా చెప్పుకోలేను పిల్ల. పిల్ల పెళ్లి చేయలేమన్న బాధ భయం రోజురోజుకి ఎక్కువైపోతున్నాయిరా. ఊరుకోరాజు, ఇప్పుడు సావిత్రికి ఏమంత వయస్సు అయిపోయిందని నీ బాధ? ఇవాళ కాకపోతే రేపు, లేకపోతే ఆ తర్వాత మంచి సంబంధం వస్తుంది. బిడ్డని కళ్ళల్లో దాచుకుని చూసుకునే భర్త వస్తాడు. మీ పెద్దల నిరతాన్న దానాలు నిత్య పూజలు వృధా పోరాసు. నువ్వు కొబ్బరి చెప్పుంటే పడేయండి, ఆకలేస్తుంది. సరేలే, అడుక్కు తినేవాడి అగచేతున్న ఆగేవాడు ఒకడని నన్నే అడిగావు. దేవుడి కొబ్బరికాయ కొట్టి వారం రోజులైంది, అన్ని అక్షింతలతోనే సరిపెడుతున్నా. ఏం భాయ్, ఏం గిట్టుబాటు కావట్లేదా? నా బొంద గిట్టుబాటు. ఈ బూడిద పూసుకునే దేవుణ్ణి నమ్మినందుకు నాకు బూడిదే మిగిలిందయ్యా. గుళ్ళోకి ఒక్క తలమాసిన తుంట వచ్చి ఒక్క 10 పైసలు ఇచ్చి 4 రోజులైంది. మొన్నటికి మొన్న ఇలా శతకోపం పెడుతూ కళ్ళు మూసుకుని మంత్రం చదివేలోపు ఓ కుర్రదహవ పల్లెల్లోని చిల్లగా రాగి ఉద్దగడ రీకులు ఉడాయించాడు. లాభం లేదయ్యా, పాత దేవుడి మీద జనానికి మోసుపోయింది. ఓ కొత్త దేవుణ్ణి పుట్టించాలి. కొత్త దేవుడా? హలేవాడివయ్యా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని నాకు అనుమానం అయ్యా. ఉన్నాడో లేడో ఇదో వ్యాపారం, వివరాలు అడక్కు. ఇంకా ఏమిటి విశేషాలు? ఏమున్నాయి? నన్ను ఆ ఊళ్ళోంచి గెంటేసిన రహీం నేం చేయలేకపోతున్నానే బాధగా ఉందయ్య. నాకు వస్తుంది ఆ రోజు, త్వరలోనే వస్తుంది. పతిరు శంభో శంకర హర హర మహాదేవ పాహిమాం పాహిమాం పాహిమాం. ఈలిరిగి వాత పెట్టాలి. ఆ రాముడికి ఈ రహీంకి విరోధం పెట్టే ఉపాయం ఆలోచిస్తున్నాడు. ఈ రహీంగాడు మరీ మితిమీరిపోయి గతంలో యజ్ఞాలు యాగాలు జరిగిన దివాణంలో రేపు మీ పండగ నాడు కవలియో బొవలియో శివ శివ అసలు ఆ మాట అనుకుంటేనే మహాపాపం. అదేదో ఆడబిల్లలు నాట్యమంటే అది పెట్టిస్తున్నాడు. పంతులు గారు గుండించా? మరే ఆ దేవుడికో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మరీ వస్తున్నాను. పైసా రాబడి లేకపోయినా ఈ చాకరీ తప్పదు కదా. మా వాళ్ళు ఎంతసేపటికి దేవుణ్ణి డబ్బడుగుతారే గాని ఆ దేవుడికో రూపాయి దక్షిణ తమను ఉండదు. మా వాళ్ళు అంతే భాయ్, ఫోన్లే పాపం మన మతం వాడు దూదేస్తాడు అని ఒక్కడూ పిలిచి పనిపడు. సమానికి పని చెప్పి 4 రోజులైంది భాయ్. అంతేనయ్యా, ఈ లోకం తీరే అంతా అబ్బా. ఈ రాకేష్ చూడు,
పంచులు ఇంకా కారంలో లేదు. అచ్చం అట్టగా ఉందయ్యా పంతులు. ఈసారి నా బుర్రకేస్తాడు అయ్యా. నిగరగలాడుతుందయ్యా. నీ బొండ నీ చెప్పేది ఈ గుండు గురించి కాదయ్యా, ఈ బండ గురించి. ఈ బండని దేవుణ్ణి చేస్తే ఈ బండన మరే భక్తుల కొత్త దేవుడు అంటే అంత మోసం. వాళ్ళ భక్తే మనకు భుక్తి అవుతుంది. అట్టా చేస్తే నీ దేవుడి శాపం ఎట్టడా పంతులు? ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఉన్నాడనుకున్న వాడి మనసులోను, లేడనుకున్న వాడి మాటలోనూ ఉన్నాడు వాడు. ఆ దేవుడికి ఈ రోజుల్లో దీపం పెట్టేవాడిని వెతుక్కోవడానికే టైం దాల్చడం లేదు. ఇక శాపం పెట్టే తీరికెక్కడా? ఇప్పుడు చూడు చక్రం తిప్పుతాను, ఇహ ఆపై కనక వర్షమే మనకు. చీరాబడిలో సగం నాకు ఇస్తేనే ఒప్పుకుంటాను, లేకపోతే ఈ విషయం 10 మందికి చెప్తాను. అలాగే కానివయ్యా, నువ్వు కలిస్తే నాటకం మరింత రంజుగా ఉంటుంది. రాయి రాయి ఇహ రాజ్యమేదు రాయి, పట్టం కట్టాగా పట్టాభిషేకం చేస్తున్నానుగా, నిన్ను దేవుణ్ణి చేశాక లింగాకారంలో ఉండటం నీ అదృష్టం. ఇహ చూడు నీ ప్రభ. నన్ను పునీతుణ్ణి గావించావా తల్లి? స్వామి శంకరా ఏం అదృష్టం బాగుండి మన ఊళ్ళో పరమేశ్వరుడు విరిచాడయ్యా. ఈ రాయి దేవుడా, నేను నమ్మనయ్యా. నమ్మవు నమ్మవు శివ చూలి రుద్ర మహేశ్వర వృత్తివాస కపాలభుత్తు బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రజలారా, భక్తాగ్రేసరులారా, మన ఊరు పావనమైంది, మన బతుకులు చరితార్థమయ్యాయి. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుడు మన ఊళ్ళో ఉద్భవించాడు. నిన్న రాత్రి మన పకీరు కల్లో కనిపించి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో తానిక్కడ ప్రత్యక్షం అవుతానని చెప్పాడట. అవును, రాత్రి కల్లో ఓ చేత్తో విష్ణు చక్రం తిప్పుకుంటూ ఓ చేత్తో గద పట్టుకుని నామాలు పెట్టుకుని పాం మీద ఎగిరి. భక్తాగ్రగణ్యులారా, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. తనకు మీరెంత ఇస్తే తమకు శివుడు అంతకు 100 రెట్లిస్తాడు. మన ఊళ్ళో విడిది చేసిన విధాతకు ఆశ్రయం ఇవ్వండి. రండి, సందాలు ఇవ్వండి. శంభో శంకర మహాదేవ శాంబ సదాశివ గురుదేవ, శంభో శంకర మహాదేవ శాంబ సదాశివ గురుదేవ. విడి కావాలా? వద్దురా మానసి, పదేళ్ళు మళ్ళీ గుర్తు తెచ్చు మార్చి తెస్తుంది. ఏమిట్రా ఈ కొత్త గుడి ఏమిటి? సలీం అటు చూడు, మనం ఎన్నోసార్లు రాళ్ళని కూర్చున్న వాళ్ళం, ఉన్నట్టుండే రాయి దేవుడే. ఏడా ఓం శంకరాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం. ఏమిటో ఎలా చూస్తారు, నిన్న రాత్రి మన ఊళ్ళో శివుడు వెలిచాడు. దండం పెట్టుకుంటే ఆ పని గానించి దక్షిణ పడేసి వెళ్ళండి, లేదంటే అసంతా నిలబడండి. భక్తులారా, స్వయంభూలింగేశ్వరుని దీక్షించి పునీతులు కండి, అర్చన పావలా మాత్రం రండి రండి. ఈ రాయి దేవుడు కాదు సలీ. వెళ్ళి వెళ్ళవయ్యా పెద్ద చెప్ప. శాస్త్రగారు, మీ సంపాదన కోసం మీ స్వార్థం కోసం ఈ అమాయకులు మోసం చేయకండి. ఇక్కడ ఈ రాళ్ళను మేము ఎంతో కాలంగా చూస్తున్నాం, వీటి మీద ఎన్నోసార్లు కూర్చున్నాం, ఎక్కి తొక్కాం. శివ శివ, భక్తులారా చూశారా, గత రాత్రి ఉద్భవించిన దైవాన్ని గురించి ఇతను ఎంత తొలకనగా మాట్లాడుతున్నాడో చూశారా? మత కలహాల్ని సృష్టించాలని ఈ సాయిబుల కుర్రాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించారా? శాస్త్రి గారు, మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని వీళ్ళందరికీ క్షమాపణ చెప్పుకోండి, లేదా మేమే ఈ రాయిని పీకి కిసులో పడేస్తాం. ఉల్లినాలి చేసిన బతికే జనాన్ని ఇలా మోసం చేయడం మేము ఒప్పుకోం. అపచారం అపచారం. శంకరా, భక్తవ శంకరా, ఈ బిడ్డల అమాయకత్వాన్ని మన్నించు తండ్రి. సలీం, తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే శివుడు ఆగ్రహిస్తాడు, మీ కళ్ళు పోతాయి, జాగ్రత్త. నీ దేవుళ్ళని నీ నమ్మకాల్ని అపహాస్యం చేయడం నా ఉద్దేశం కాదు, గుళ్ళో ఉన్న దేవుళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడాను, ఈ రాయి మాత్రం దేవుడు కాడంటున్నాను. ఇంకోసారి ఆ మాట అంటే పంచమహాపాత్రాలు చుట్టుకుంటాయి. మాట అంటాం కాదు, ఈ రాయిని ఇక్కడి నుంచి తీసేయందే కదలం మేము. అడుగు అడుగు ముందుకు వేశామంటే రక్తం కక్కుకుని చూస్తాం. అయ్యో సూలే శంకర మృత్యుంజయ. ఇదిగో పిలిస్తే చాలు, అలా విచిత్రమైన శబ్దాలు చేయనక్కర్లేదు.
ఏమిటి అలా చూస్తున్నావు? చీర కట్టుకున్నాననే మా డొంగరీలతో మగవాళ్ళ చేతి వంట తిని జావుడు. ఇలా చీర కట్టుకుని వంట చెయ్యాలి, రాత్రిని జోల పాడాలి, లేకపోతే మేకుల డబ్బా తీస్తాడు, చంపేస్తున్నాడు అనుకో. రే అక్కు పక్షి, వంట చేసేటప్పుడు ఇలా వీధిలోకి వచ్చి పరాయి మాలతో మాట్లాడద్దన్నానా? అసలు మడి కట్టుకుని వంట ఎందుకు చేస్తారో నీకు తెలుసా? వద్దు మహాప్రభు, మెదడులో మేకులు దించకండి, నీ మేకుల డబ్బా నాశనం గాను. నువ్వెందుకు వచ్చావా మళ్ళీ? పెద్ద ద్వారా విరేచనం లేదు. అసలు మీ ద్వారా విరేచనం కాదు. ఆరు తుపాకీ గుళ్ళు, రెండు నాటు బాంబులు మింగమను, పేలు ఊరుకుంటుంది, పేడా పోతుంది. అసలు ఏం మింగాడయ్యా మీ ద్వారా? కొండలు బండలు మింగి కూర్చున్నాడా? ఏ ఉండు, మందు తీసుకొస్తాను. ఈ సీసాడు దింతకుండా తాగేమను, ఇక వరదే. ఏమిటో జామాత, ఏమిటలా నీరసించావు? మందేవాడా ఏమన్నా? మందా? వద్దులేండి, భవిష్యత్తు ఉన్నవాణ్ణి. ఈ పాత దేవుడు లాభం లేడని కొత్త దేవుణ్ణి సృష్టిస్తే ఆ రహీం గారి కొడుకొచ్చి నలుగురులోనూ శివలింగం మీద కాలు పెట్టాడు. ఎవరు? రహీం కొడుక. మరి మీరేం చేశారు? ఏం చేస్తావు? అపసవ్యంగా మూసు కూర్చున్నాం. నీకు పిలకుందే తప్ప బుర్ర లేదయ్యా. ఆ సాయిబుల కుర్రాడు మన దేవుళ్ళని అవమానపరిచాడని ఊరంతా ప్రచారం చేసి రాజావారితో చెప్పు. దాంతో రహీం గాడికి రాజాగారికి మధ్య వైరం వస్తుంది, నా మనస్సు శాంతిస్తుంది. నాకు పిచ్చని ప్రచారం చేసి రాజావారి నుంచి నన్ను దూరం చేస్తాడా డ్రాపి? ఏంటి సలీం శివలింగాన్ని కాలితో తన్నాడు? ఆ సార్, నాకే మనసు దూదేకినట్టు అయిపోయింది. కాలితో తల్లి నా కన్నడు తన్నేడు కదా అని తెగపెట్టుకునే వాళ్ళం ప్రతీరు. కానీ ఆ లింగం దేవుడు కాదని, బండరాయని, విగ్రహారాధాన్ని ద్వేషిస్తూ దూషిస్తూ నానా దుర్భాషలాడాడు ప్రభు. దొరవారికి మొరపెట్టుకుంటామన్నా లక్ష్యం లేకుండా మాట్లాడాడు సార్. పరమ సాత్వికులైన హిందువులకి ముస్లిములకి మధ్యన ఈ కుగకుంక మత కలహాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు మహాప్రభు. వెంటనే సలీం తీసుకురండి. క్షమించండి అయ్యగారు, మీ మతమన్నా మీ దేవుళ్ళన్నా నాకెంతో గౌరవం. తోలుబొమ్మలతోనే చెప్పే కథల్లో రామాయణం ఎక్కువైగారు, కానీ రోజు నా కాలి కింద నలిగే బండను దైవమని ఈ ఇద్దరు అమాయకుల నుంచి డబ్బు దోచుకుంటుంటే చూసి సహించలేకపోయాను. అదంతా నీకు అనవసరం. నువ్వు క్షమాపణ చెప్పుకుంటావా లేదా? నేనేం తప్పు చేయలేదని నా నమ్మకం అయ్యగారు. అవతల ఆజ్ఞాపిస్తున్నది మనకు అన్నం పెడుతున్న అయ్యగారా? అయ్యా, మూర్ఖుడైన నా బిడ్డ చేసిన తప్పుకు గాను నేను హిందువులందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మా వాడి అజ్ఞానాన్ని తొందరపాటుని మన్నించండి అయ్యా. వెధవ బుర్ర, పాపిష్టి బుర్ర, అశుద్ధపు బుర్ర. లాభం లేదయ్యా పకీరు, ఊటి గుర్తుకుని దవడ మీద ఒక్కటిచ్చుకో చెబుతాను. అబ్బా, ఇప్పుడు చెప్పు. ఇంకా ఏమిటి చెప్పేది నా బొంద? ఏదో మాట వరద కంటే నువ్వు నిజంగానే గోపగలు కొట్టి తెచ్చావు కదా పింజారీ కుక్క. అబ్బా, నీకద్ద కోతలు మీక వదలవయ్యా. బాబు వదలు. చూడు, నువ్వు మాట వరస కంటే నేను చేతి వరస కొట్టానయ్యా. సర్దుకో, ఇప్పుడు చెప్పు. అలా ఉన్నట్టుండి మెరుపు లేని వానలా రహీంగాడు ఊడిపడి క్షమాపణలు కోరుకుంటాడని, ఈ సమస్య ఇంత తేలిగ్గా సమసిపోతుందని అనుకోలేదయ్యా. అనుకుని ఉంటే కథని ఇంకాస్త చక్కగాను చిక్కగాను అల్లుండేవాడిని. ఈసారి నువ్వు ఊరుకో, నేను అల్లుతాను కొత్త కథ. నీ పిండాకుడు శివుడు నామాలు ఎత్తుకుని గద పట్టుకుని వచ్చాడంటావు. నువ్వు కాస్త లోగు మూసుకుని నన్ను కొంచెం ఆలోచించనివయ్యా. ముందా లింగాన్ని పెగిలించి చెబుతా. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదయ్యా పంతులు, మతిగాని ఖరాబ్ అయిందా ఏమిటి? ఈ లింగాన్ని పెగిలిస్తే మన బుక్తి పోటయ్యా. పిచ్చివాడా, అక్కడే ఉందయ్యా చిదంబర రహస్యం. ముందు నాకు చెబుతాను. రండి ప్రభు, రండి. చూడండి సార్, దీని కారకులైన సలీంని వాడి తండ్రిని శిక్షించనిదే పాప ప్రచారం జరగదు. ఇందు మూలముల యావన్ మందికి తెలియజేయనదేమనగా, ఖాన్ పేట ముస్లింలెవ్వరూ యువతల ఒడ్డున అడుగు పెట్టకూడదని, ఆ ముస్లింలకు హిందువులెవ్వరూ ఏ వస్తువు అమ్మకూడదని, ఏ సాయము చేయకూడదని శ్రీరామరాజు వారి ఆజ్ఞ. మరి నీ విషయం ఏమిటి? రాజావారి అన్నగారి కాళ్ళు పట్టుకున్నాను భాయి, నాకేం పర్వాలేదు. కాన్పేట ముస్లింలు లద్దడ్డానికి వీల్లేదని రాజావారు శాసించారా? అవును కదా, అది వినేటొచ్చాను. లద్దడ్డే పోతలే భాయ్, ఏ వస్తువు కావాలన్నా రోగరో చేతి వచ్చినా లద్దడవలసిందే కదా. ఇది మరీ దారుణంగా ఉంది రహీం భాయ్. ఈ రోజున ఈయన శాసనాలు ఏమిటి? కలెక్టర్ దొరవారికి అర్జీ పెట్టుకుందాం. వద్దు కాసిం, మనందరికీ తిండి పెట్టి పోషించిన దొరవారికి, వారి వంశానికి మనం గౌరవం ఇచ్చి తీరాలి. దొరవారి మనస్సు నాకు తెలుసు, వారికి మన మీద ఎవరో ఉన్నవి లేనివి కల్పించి చెప్పుంటారని నా ఉద్దేశం. అదండి, అందరం కలిసి వెళ్ళి తెలుసుకుందాం. వద్దు, ఆగండి. మీరెవ్వరూ రానక్కర్లేదు. నేను వెళ్ళే విషయం ఏమిటో కనుక్కుంటాను. దొరవారు నా మాట ఎప్పుడూ కాదని
తప్పకుండా. దిగండి బాబు. అబ్రహీం, తమ ఆజ్ఞను ధిక్కరించి నది దాటి యువతలకి వచ్చిన ముస్లింలని 10 కొరడా దెబ్బలు కొట్టమని రాజాబాబు శాసించారు. వీరయ్యా, నీ వృత్తి ధర్మం నీది, కాని వీరయ్య రహీం బాబునే కొడతావా? కాళ్ళు చేతులు పడిపోతారా దరిద్ర పగవ? ఎల్లా ఎల్లే, ఇట్లా రహీం బాబు గారు వచ్చారనే దొరవరితో చెప్ప, ఆయనే ఇన్ని లోలికి రమ్మంటారా? వస్తున్న రహీం చూసి రాజావారు ఆజ్ఞాపించారని చెప్పండి పంతులు గారు. ఏంటే చూసి ఆజ్ఞాపించారా? లేదు, నేనమ్మా మీరు మీరంతా మీరంతా రహీం బాబు మీరు గట్టిగా చిట్ట మాట్లాడుతున్నారు. దొరవరితగా మారిపోయారంటే నేను అమ్మను. ఇదిగో మీకు మీకు మనసుని బాధ పెట్టడం ఆనందం అయితే నన్ను కొట్టండియా, నన్ను కొట్టండి. బాబు గారు మీరు వెళ్ళిపోండి. మల్లయ్య, తప్పు చేసిన బిడ్డని తండ్రి కొడతాడు, దానికి కారణం ద్వేషం కాదయ్యా. దొరవారి దృష్టిలో నేను తప్పు చేశాను, అందుకే దండిస్తున్నా. ఏరయ్యా నేల మీద నేను అడుగుపెట్టినందుకే ఈ దండనైతే శిక్ష అనుభవించాను గనక ఇక ఎన్ని అడుగులు నడిచినా పర్వాలేదనుకుంటా. మీరు అనుమతిస్తే దొరవారి దర్శనం చేసుకుంటాను. దీనికి మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు తప్పుకోవాయా? తమరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఆ డబ్బులేమిట? యువతల ఒడ్డును అడుగుపెట్టినందుకు దొరవారు విధించిన శిక్ష అనుభవించాను అయ్యగారు. ఎవరో ముస్లిం వస్తున్నాడని చెప్పారా తప్ప నువ్వని నాకు చెప్పలేదురా. వచ్చింది నేను అని చెప్పి నువ్వైనా కేకవేసి నాకు వినిపించింది కదా. రామాయణంలో ఒక సంఘటన చెప్తాను అయ్యగారు. వనవాసం చేస్తున్న శ్రీరామచంద్రుడు చెట్ల చాటు నుంచి వస్తున్న శబ్దాన్ని విని ఏదో క్రూర జంతు అనుకుని బాణాన్ని వదిలేడు. ఆ దెబ్బ తగిలిన ఓ పాలపిట్ట గిలగిలా కొట్టుకుంటూ నేలను పడింది. మరుక్షణం శ్రీరాముడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. నేను బాణం వదిలే ముందు ఒక్కసారి అరిచిన ఈ ప్రమాదం జరక్కపోనని బాధపడ్డాడు. అప్పుడు ఆ పిట్ట, రామా, నా మనస్సుకు ఎప్పుడు ఏ బాధ కలిగినా రాముడితో మొరపెట్టుకునేదాన్ని. అలాంటి నా దైవం, నా ప్రాణం రాముడే నా మీద బాణం ఎక్కుపెట్టినప్పుడు నేనింకెవరితో మొరపెట్టుకోను అన్నాడు. తమరే ఆ శిక్ష విధించారని తెలిసాక ఇంకెవరితో నా బాధ విన్నవించుకోగలనయ్య గారు. దెబ్బలకు మందురేయండి. ఈ దెబ్బలకి మందు కోసం రాలేదయ్యా, మనసుకు తగిలిన దెబ్బకి మందు కోసం వచ్చాను. ముస్లిములెవరూ ఒడ్డుకు రాకూడదని ఆజ్ఞాపించారట? అవును, మా దైవాన్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే. మనస్సాక్షిగా చెప్తున్నాను, తమరిని అవమానించాలన్న కోరిక మాలో ఏ కోశానా లేదు. సలీం శివలింగాన్ని తీసుకెళ్లి పెంటకుప్పలో పారేయటం మమ్మల్ని అవమానించడం కదా? కోపం తెప్పిస్తే క్షమించండి. ప్రతిరా ఈ దైవం కాదయ్యారు, మనోవాక్కాయ కర్మలతో దైవారాధన చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తేనే గాని రాయికి దైవత్వం సిద్ధించదు. ఆ రాయికి వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ జరిగిందని మాకు తెలిసింది. చిత్తం లేదయ్య గారు, మంత్రం తెలియని మనిషి మాటను నమ్ముతున్నారు మీరు. రహీం, నీ కొడుకు చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం ప్రయత్నించేది. ఆ మాటకొస్తే నా కొడుకు ఏ తప్పు చేయలేదని నేను అంటాను. దైవ దోషం తప్పే కాదు, పాపం కూడా. ఆ రాయిని దైవమని నమ్మడం మూర్ఖత్వం. నా మూర్ఖత్వాన్ని ఎత్తి చూపేటంతటి వాడవయ్యామన్నమాట. తండ్రి తప్పు చేస్తే ఎదిగిన బిడ్డ కూడా ఎదిరిస్తాడు. అయితే విగ్రహారాధన తప్పనని ఉద్దేశం? నేననేది రాయి దేవుడు కాడు అని కాదు, ఆ రాయి దేవుడు కాడని. అది మా ఆచారం. ఇది నా నమ్మకం. మమ్మల్ని మా ఆచారాల్ని గౌరవించిన మనుషులతో మాకు వాదనలు అనవసరం. నేకంఠం, ఇతనికి బయటికి దోవ చూపించు. లేదయ్య గారు, 40 ఏళ్లుగా తమని బండిలో తెచ్చిదించిన దోవ ఇది. సెలవు తీసుకుంటానయ్య గారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోలేకపోయినా
ఏ రకమైన బాధ కలిగినా మీ మనిషి ఒకడు అవతలుంటున మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడని మాత్రం గుర్తుంచుకోండి అయ్యగారు. అయ్యగారు శిరస్సును ఉండే కిరీటం విష్ణు పాదాలకు ఉండే పాదుకల్ని చూసి ఎప్పుడు హేళన చేస్తూ ఉండేదట. నేనెప్పుడు శిరస్సు మీద ఉంటాను, మీరు పాదాల కింద ఉంటారు అని. అప్పుడు పాదుకలు వెళ్లి మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు విష్ణువు పాదుకలకి రామావతార కాలంలో మీరు భరతుడు శిరస్సును ఎక్కుతారు, అప్పుడు నా సింహాసనం మీద కూర్చొని రాజభోగాలన్నీ అనుభవిస్తారు అని వరం ఇచ్చాట. అందుకే పాదుకలు రాముడికి దూరం అయిపోయాయి. జాతి గుర్రమైనా ఇది బాగుంది. రహీం భాయ్ దీనికి శారదని పేరు పెట్టి చాలా ముద్దుగా చూసుకునేవాడు. రహీం శారదని పేరు పెట్టాడా? ఈ గుర్రాలు గుర్రవయ్య అంతకంటే అందమైన పేరు పెడతాడు. కెంచు లక్ష్మి ఎలా ఉంది? శారదే బాగుంది. ఏంటి ఇన్నాళ్ళు ఏదో గొడవ చేసామంటే అర్థం ఉంది. ఇగా ఇదిగా నేను వచ్చిన తర్వాత కూడా ఇలా అరుపులు అవి పెట్టుకోకు, బాగుండదు. నా మాటను చెంచు చెంచు నన్ను సరిగ్గా గమనించినట్లేదు. నేను గుర్రాలు గుర్రవయ్య గారిని ఆకలిస్తుంది ఏమిటో పాపం. దాణా పెడతానుండు, తినమ్మా దాణా తినమ్మా చెంచు, దాణా తినమ్మా చెంచు. అబ్బా ఏమిటో సంతోషం, నేను వచ్చానా. తినమ్మా తినవే దాణా, రాజే వర్తించారంటే నా కొంప ముడుగుతుంది. తినవే ఏదో అయింది కాబట్టి అరిచాని వచ్చే రావడానికి నేనేం వెర్రి కదా. సభలో ఉన్న గొప్పతనం అదేనండి అయ్యా, నిజం ఒప్పేసుకుంటారు. నీ వంద మెల్లిగా మెల్లిగా దోవు, అంట్లు దోగినట్టు దోగుతావేంటి బుర్రని. అలా ఉత్తు చేతులతో దాగుతామే, కొంచెం వెన్నపసరాయి. ఏమిటో మా కాలంలో ఒక్కో తలంటికి పెద్ద గుమ్మడికాయంత వెన్నపస వాడేవాళ్ళం కదండి. అడక్కు అడక్క అక్కడ ఆగిపో, ఆ రోజులే వేరు. ఆ కాలంలో కలకత్తా కుంకుడుకాయలు వారణాసి వాసన నూనెలు వాడేవాళ్ళం. కారికాలం వచ్చి ఇలా వెలక్కాయంత వెన్నపూసకి దిగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఏమైందండి? పరిచింది లేని బాబు. ఏమైందయ్యా? గుర్రం లాగితనిందయ్యా, మోకాల్సి పూడిపోతే బొడ్లో దోపుకొచ్చాను. నీ బొందాది కుర్రపునాడా? అలాగా మరైతే నా మోకాల్సి పోయిందండి బాబు. అమ్మా అబ్బా దండాలండి అయ్యా, ఈ గుర్రాలు గుర్రాలు పేరు చెబితే సార్ గాడిది కూడా గుర్రంలా పరిగెడుతుందండి. మరి అదేంటో కర్మ, ఈ గుర్రం గాడిదలే ఎగిరితే అంతుందండి. నీకు అనిపిస్తే చాలు ఇలా గుర్రం మగం వేసుకుని గుడ్లు చూసొస్తుందండి. ఆ రహీం బాయికి తప్ప ఈ గుర్రం రాజావారికి కూడా లొంగదని ఊళ్ళో జనం అనుకుంటున్నారండి. యజమాని కంటే పనివాడికే గుర్రం మాలిమైందంటే మన అధికారం అలా తగలడిందన్నమాట. Thank you.
పాటలు పాడాడు తంతానే వేద్దావా ముందు పని చూడు ఏయ్ శారదరా శారదా బాబా శారద వచ్చింది శారద సలీం తు జాకెట్ తోడ పానీ లా జన్మలో చేసుకున్న పాపం నేను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే మనిషికి దూరం అయిపోయాను. దొరవారు ఒక్కసారి పిలిపించి నన్ను కసిదీరా తిట్టినా నాకు ఆనందం వేశారురా. ఈ మౌనం భరించలేకపోతున్నాను. నువ్విలా నా దగ్గరికి వస్తే మా మధ్య రేగిన స్పర్ధ పెరిగి పెద్దదవుతుంది. వెళ్ళు, దొరగారి మనస్సును ఇంకా క్షోభ పెట్టడం నాకు ఇష్టం లేదు శారదా. వెళ్ళు, మా అమ్మ కథ ఇంకెప్పుడు ఇటు రాకమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు శారదా. నా మాట విను, వెళ్ళు శారదా. రహీం భాయ్. ఏడు ఖాన్, ఏమైంది? రహీమా పొద్దు నుంచి మోసం కంటరకుండా పడుద్ది రహీం భాయ్. ఒళ్ళు చల్లబడిపోయింది. బిడ్డను చూస్తే నాకు భయంగా ఉంది. అలా రహీమాకి ఏదైనా జరిగితే ఊరుకో. ఆచార్య గారికి చూపించారా? మన ఊరి ఆచార్య గారు అవతల ఒడ్డి పెళ్ళారు. పట్టం తీసుకెళ్దామంటే సాయంత్రం దాకా బస్సు లేదు. ఊళ్ళో ఒక బండి కూడా కనిపించడం లేదు. అవతల ఒడ్డికి తీసుకెళ్దామంటే మళ్ళీ పడవేనంటున్నాడు. పర్వాలేదమ్మా, మళ్ళీతో నేను మాట్లాడతాను. పదండి. ఎవరు మాట కాదంటున్నందుకు కోపం చేసుకోకండి రహీం బాబు గారు. అవతల ఒడ్డును పొట్టు పంతులారో మరో రోజు చూశారంటే నా పని పోద్ది. నువ్వు బిడ్డని కన్న తండ్రివి, ఆ బిడ్డని బతికించు మళ్ళయ్యా. పెద్దగా ఎక్కువగా ఉన్నారు కొడండి బాబు గారు. బాబు అమ్మ రండమ్మా రండి, నా పని పూర్తి పడలేదు. రండమ్మా. ఆగండి మల్లయ్య, ఎంత ధైర్యం రా నీకు. యో, ఏదో పని మీద వెళ్తున్నట్టుగా ఎల్లవయ్యా. సంతి బిడ్డ సావు బతుకులో ఉంటే రేవు దాటిత్తాం. తప్ప తప్ప తప్పున్నారా ప్రజలారా, హిందూ సోదరులారా? రాజావారి మాట కాదని ముస్లింలు నద్దాడుతున్నారు. రండి రండి. ఆగండి, పడవ దిగటానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళిపోండి. సంతులు గారు, మీకు దండం పెట్టాలి. నా బిడ్డను బతికించండి బాబు. శివలింగాన్ని కాలుతో తన్ని మీ మతం మనిషి మా మతాన్ని దైవాన్ని అవమానించాడు. అయ్యలారా, మీ కాళ్ళకు మొక్కుతాను. ఒక్కగానొక్క బిడ్డ, నా బిడ్డ నాకు దక్కనియండి బాబు. త్వరగా తీసుకెళ్లి ఏముందైనా వేస్తే నా చిట్టుదల నాకు దక్కుతుంది. అడ్డు తప్పుకోండి బాబు. ఊళ్ళో లేదు. ఉన్నా ఈ విషయం పట్టించుకోరు. పట్టించుకుని మాకు అడ్డుపడ్డా మేము ఆగాం. శాసనం చేయటం వరకే ఆయన పని, దాన్ని అమలు పరచడం మా పని. బేటి ఇదిగో పొట్టు పెట్టుకున్నాను. నన్ను మీ మతంలో చేర్చుకోండి బాబు. నా బిడ్డ ప్రాణం కంటే నాకే మతాలు ఆచారాలు ఎక్కువ కాదు. సారి వదలండి బాబు. మీ ఇంటి ఆడపడితే ఇలా వేడుకుంటుందనుకోండి. మీరు మనుషులు కారంటయ్యా, మీకు దయా జాలి లేదంటయ్యా. ఆ సంటి బిడ్డను చూడండి అయ్యా, ప్రాణాల కోసం ఎలా గిలగలాడిపోతుందో. ఆ కన్న తల్లి బాధని కాస్త అర్థం చేసుకోండి అయ్యా. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయ్యా. నా సామాను నా మొహం మీద విసిరి కొట్టి మెడపెట్టి కెంటాడని అప్పుడు నాకు బాధ అనిపించలేదా? ఆ కోపాన్ని నా తీర్చుకోవటం సాధ్యం కాదయ్యా. ఇది పసిబిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డను బతికించు బాబు. నా బిడ్డ శివారి చూడడం రాబందులా కాసుకుంటున్నారా మీరు?
మనిషి నెత్తురే మనిషికి ప్రియమైతే నరుడికి నరుడే యముడై ఎదురైతే సోదరులే శత్రువులై కలబడితే మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం సమతను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం మనుషుల బతుకులు చితుకులు చేసి పండించేది కాదు మతం ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం दूध बच्चे बेटे मा सावित्री पेदवार वेसर मा वाले सर त्वर का कार दिग्त चूसान पेलकड़क बागुना त्वर के वाला विनावाकड़क चाल अंदर अदृष्टवे మాదమ్మాయి సావిత్రి లలిత ఎక్కడ అమ్మా లలిత మా చిన్నమ్మాయి నమస్కారం అండి అమ్మాయికి సిగ్గుకు వదిలారు జీవితంలో ఊహించిన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయన్నగారు అబ్బాయి పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు మావారు ఈ సంబంధం కలిస్తే వారి ఆత్మ శాంతిస్తుంది అబ్బాయిని సరిగ్గా చూసుకో అమ్మా సిగ్గుపడకు సుబ్బరాజు గారు మంచి ధార్మికులు సహృదయులని విన్నాం వారింటితో సంబంధం కలవటం మా అదృష్టం సుబ్బరాజు అంటే అమెరికాలో వ్యాపారం పెట్టి ఓ దొరసాన్ని కట్టుకున్నాడు అతగాడేనా కొంపదీసి కుర్రాడు ఆ దొరసాని కొడుక్కాడు కదా కాదన్న గారు మా అబ్బాయి మొదటి భార్య కాలం చేశాక వారు నన్ను పెళ్లి చేసుకున్నారు వదిలి గారు పిల్లని తీసుకెళ్ళానమ్మా నడవమని కూర్చోమని శరీర పరీక్ష చేయడం నాకు ఇష్టం ఉండదు వెళ్ళమ్మా రామ్ మా వాడికి మొన్ననే బలభద్రపురం రాజా వారి సంబంధం వచ్చిందన్నగారు కట్నం రొక్కంగా 20 లక్షలు సరే పిల్లకు 1000 కాసులు బంగారం ఇస్తానన్నారు తమరు కూడా ఓ మాట చెప్తే అంతంత మేము ఇచ్చుకోలేమమ్మా కరిమింగిన వెలగపండులా ఏదో గుంభనగా నెట్టుకొస్తున్నాం ఆహకారాలు బాగున్నాయని లకారాలు పెంచకండి మరి అన్నగారు తమరనేది నిజమే అనుకోండి కానీ అవతల లక్షణమైన పిల్ల అని లక్షలతో వస్తుంటే కాదని తక్కువకు ఒక మూగ పిల్లని చేసుకోవడం పద్మావతి గారు మీరు అడిగిన సంఖ్య కంటే ఎక్కువే ఇస్తాం ఈ సంబంధం ఖాయించే వాళ్ళడిగిన కట్నం మిగిలిన 7 వారాల నగలు అమ్మివేయడానికి నిశ్చయించుకున్నాను అవసరమైతే దివాణం తాకట్టు పెడతాను తన పెళ్లి చేయలేని హీన దశలో ఉన్న నా మీద జాలితో మరో ప్రయత్నం చేసేలోపుగా సావిత్రిని ఒక ఇంటి దాన్ని చేసి తీరాలి ఇంత కట్నం ఇచ్చి సావిత్రి పెళ్లి జరిపిస్తే రేపు లలిత పెళ్లి లలితకి ఏం తక్కువ చేయను గాయత్రి నన్ను నేను తెగనముకునైనా సరే దాని పెళ్లి ఇంత ఘనంగాను జరిపిస్తాను అవసరమైతే 4 గుళ్ళు ముష్టెత్తి మరీ సంపాదిస్తాను ఆడపిల్లల్ని అత్తవారిలో పంపిన తర్వాత ఆ మగబిడ్డమన్న చూసినా చూడకపోయినా ఏ గుడి మంటపంలోను హాయిగా తృప్తిగా కాలం వెళ్ళవచ్చు ఏ మహానుభావుడో మనిద్దరికీ పట్టిన అన్నం పెట్టకూడదు గాయత్రి
అవసరమైతే నాలుగుళ్ళు ముష్టెత్తి మరీ సంపాదిస్తా. సకలింపులో ఉంది. అవును బాబా, అక్కడ ఏదో జరగరానిదే జరుగుండాలి. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు బాబా, ఈవేళప్పుడు మీరు వెళ్ళటం మంచిది కాదు. నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మాయి గారు ఈవేళ పడుకున్నారంటే? అమ్మాయి గారు నాకోసమా? అమ్మాయి గారు శారద శారద నేనే కుట్టాను. కుట్టారా? ఏం తప్పు చేసింది అమ్మాయి గారు? తప్పు చేసింది అది కదరా. చూడు, నేను వెంటనే కాలేజీకి వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని ఉంటుంది. నన్ను పట్నం తీసుకెళ్ళవు? వరిని అరుపులు దొంగలు దాలా సట్టలు పడ్డ సత్తు బిందెలాగా మహాన్నవును. ఏమైంది ఈ దొర కడుపు కదిలిందా? పెద్ద విరోచనం దొర లేడు. పెద్ద విరోచనం దొర లేడు. లేరా? ఎవరాడు? జాడించి కొట్టుంటుంది, ప్రాణాలు కొట్టుకుపోయి ఉంటాయి. అది కాదయ్యా, పిత్తహరి చూర్ణం యొక్క గుణం నీకు తెలుసా? వద్దు మహాప్రభు, మేకుల డబ్బా తీయకండి. అరే చిన్న దొర, నువ్వు త్వరగా ఓహోహో ఓహోహో అని అరుచుకుంటూ పారిపో, లేకపోతే నీకు మందిస్తారు అయ్యగారు. ఓహోహో ఓహోహో ఓహోహో, ప్రాణం తీసేశాం కదా, ఇక హాయిగా నిద్రపడుతుంది, పడుకోండి అయ్యా. పంతులు పంతులు ఏమిటో ఏమిటి హడావిడి? ఏమిటి పట్టిరు? రాజావారి అమ్మాయిని సలీం బండి ఎక్కించుకెడుతున్నాడు అయ్యా. సలీమా? సరిగ్గా చూసావా? కళ్ళు నునుపుని మరీ చూశాను. అతని వాళ్ళిద్దరూ లేచిపోతున్నట్టున్నారు భాయ్. అయితే ఇటొచ్చాదారా సత్తుదద్దమ్మా, వెళ్ళండి. ఇద్దరూ కలిసి వెళ్ళి రాజాగారికి మాట చెప్పండి. దాంతో రాజాగారికి రహీంకి ఉన్న వైరం మరింత పెరుగుతుంది, మనకి మరి కాస్త శాంతి లభిస్తుంది. వెళ్ళండి. అమ్మగారు తలుపులు మూసున్నాయి, లోపల ఎవరు లేనట్టున్నారు. లేదురా, ప్రైవేట్ క్లాస్ ఉంది, అందరు లోపల ఉండుంటారు. నువ్వు వెళ్ళు. గురు, సింపుల్ గా అన్ని గుర్రాన్ని గడ్డిదమ్మని పంపించాను. అమ్మాయి గారు వచ్చిన కొంచెం టీ తాగొద్దాం గురు. సరే పద. అబే అబే, గణపతి బాబు హోటల్ వచ్చింది. గణపతి బాబు హోటల్ ఎక్కడా? ఎప్పుడు వచ్చావు ఏంటి? అరే నల్ల పోసైపోయావు. ఇప్పుడు వచ్చాను బాబాయ్, అమ్మాయి గారిని పట్టణం తీసుకొచ్చా. ఏంటా కొత్త ఏదైనా ఆడుతున్నావా? మొన్నే తయారు చేశాను బాబాయ్. ఈసారి రామాయణం భారతం కాదు, ఏ క్లాస్ అయిన సాంఘికం, మన దేశం అని. అబ్బు మన దేశమా? మన దేశం కాదు బాబాయ్, నీకు ఎప్పుడు మందు కూడదే, మన దేశం. మన దేశమా? సరే ఓ పాట తెప్పించు. పాట ఇక్కడ తనదు బాబాయ్, ముందు టీవీ ఆకలి వస్తుంది. ఆకలి ఆకలి కట్టుకుంటే నమ్ముకు చేసా బాబాయ్. సొగసరి బొమ్మ కోయిలాలో ఎగిసి ఎగిసి పడబోకే కోయిలాలా, బతుకురాస బాట కాదు కోయిలాలో, బొమ్మ బొరు సాటమ్మ కోయిలాలా, హై బొమ్మ బొరు సాటమ్మ కోయిలాలా, కోయిలాలో కోయిలాలా, కోయిలాలో కోయిలాలా. పొదరిళ్లలోన కోయిలాలు నాగు బాములుంటాయే కోయిలాల. నేను ఇక్కడికి వచ్చింది
నన్ను ఎందుకు ఇలా మోసం చేసావని నిలదీయడానికి కాదు. మూగదైన మా అక్కను పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నేను నీతో చెప్పిన విషయమే నీలో ఈ మార్పు కారణమని ఊహించగలను. వెరీ గుడ్, తెలివైన దానిదే. నన్ను ఆట బొమ్మలా ఆడుకున్నట్టు మా అక్క బతుకుతోనూ ఆడుకోదని వేడుకోవడానికి వచ్చాను. తన దౌర్భాగ్యానికి ఏడవడమే తప్ప ఏమిటిదని అడిగే శక్తి లేని మా అక్కను మోసం చేయొద్దని, హెచ్చుకట్నం గురించి మా నాన్నగారిని వేధించొద్దని నీ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడ్డానికి వచ్చాను. చూడ్డియా, మనది బాధల గురించి బాధ్యతల గురించి ఆలోచించే వయసు కాదు, ఆ ఆలోచనలకి సమయమూ కాదు. వాణి చెట్టుంది, నీ చెడి తగ్గాలంటే నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి డాలే. చూడు, కాసేపు నా చేతులు కాదనుకో, ఇది నీ ఒళ్ళు కాదనుకో. మంచి మాట, పేరు గురించే మళ్ళీ ఆలోచించరా, మన దేశం అంటేనే బాగుంటుందేమో మరి. అలాగే బాబాయ్, ఆ పేరు ఖాయం చేద్దాంలే. బిడ్డేమైపోయిందో నేను కంగారుగా ఉందమ్మా. గురు, మన బ్రహ్మంగా లేడు, ఇంకెవరు వర్షం రానంటున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా సలేం? టైం 4 అవుతుంది, తెల్లారేలో పెళ్లి చేరకపోతే నాన్నగారు. ఏం భయపడకండి అమ్మాయి గారు, నా ప్రాణాలు అడ్డేసినా సరే తెల్లారే లోపు మీ నాన్నగారు లేచే లోపు నేను మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తాను. అమ్మాయి గారు, ప్రాణం పోయినా సరే ఆ మాట నా తెలుగుతా, నన్ను నమ్మేదమ్మా. సలీం తప్పలేదు, తప్పదు రాది, నన్ను కొట్టు.
పరాయి మగాడితో గడిపిన స్త్రీకి ఈ కుటుంబానికి ఇక ఏ సంబంధం లేదని చెప్పి ఈ దివాణం గడపదు కీర్తిని అపవిత్రం చేయదని చెప్పి తలుపులు మూసాయి. మూసుకుపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను, మా కళ్ళలో దాచుకుని చూసుకుంటాం. కాదనకండి అమ్మాయి గారు, పదండి అమ్మాయి గారు. అమ్మాయి గారిని దివాణ నుంచి వెళ్ళ కొట్టేశారు బాబా. మన ఇంటికి తీసుకొచ్చాను, లోపలికి తీసుకెళ్ళిన బాబా. బాబా జరిగిన దాంట్లో నా తప్పేం లేదు బాబా. రాత్రి అమ్మాయి గారు పట్ల వెళ్ళాలంటే బాబా తెలిసింది బాబా తెలిసింది. అమ్మా ఇంకా అమ్మా, మీ నాన్నగారు ఈ సేవకుడు కోసం కట్టించిన ఇల్లమ్మా ఇది. నీ ఇల్లే అనుకో అమ్మా. అమ్మా బేటీ ఆవా బేటీ నా బాబు నా చిట్టి సుత్తి బాబు నా కంటి వత్తి నీవు నీ పొట్ట నాన్నదేరా నా పండు నీ ముక్కు అమ్మదేరా డాక్టరే నీవవుదు లేక యాక్టరే నీవవుదు ఫ్యాక్టరీ కట్టింతువో నా పండు ట్రాక్టరే నడిపింతువో బ్యారేజీలే కట్టును లేక క్యారేజీలే పట్టును ఆ గండి చీర్లమ్మును నా పండు ఆరెంజ్ జ్యూసమ్మును చాకెట్టులే కుట్టును లేక పాకెట్టులే కొట్టును రాకెట్టునే నడుపును నా పండు ప్రాకెట్టునే ఆడును చిత్తరై పాలించును లేక బట్లరై వడ్డించును హాస్టళ్ళు కట్టించును నా పండు వాల్ పోస్టర్లు అంటించును. రాజావారమ్మ మీ ఇంట్లో ఉన్నది తెలిసింది. అది మాత్రమే తెలిసిందా? ఏ పరిస్థితిలో ఆ పిల్ల మా ఇల్లు చేరిందో అది తెలిసిందా? అన్ని తెలిసే వచ్చాం. ఆరు నూరైనా ఆ పిల్ల మాత్రం మన కాంటాక్ట్ లో ఉండడానికి వీల్లేదు. కాసి అవును రహీం భాయ్, మన ఊరి ముస్లింలు అవతల ఒడ్డుకు అడుగు పెట్టలేవటం లేదు. ఆ బ్రతుకుల్లో ఉన్న బిడ్డను పడి తీసుకున్నారు అత్తరు మార్కొద్దు. వాళ్ళంత కఠినంగా ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఉంచాలి పడాలి. ఆ పిల్ల శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదయ్యా. నాలుగు రోజులు ఆ పిల్లకు ఆశ్రయం కల్పిస్తున్నామంతే. అపకారికి ఉపకారం చేయడం బుద్ధిమంతుల లక్షణం. దయచేసి నా మాట వినండి. ఎన్నాళ్ళు విని విని నష్టపోయించాలయ్యా. ఆ ఊళ్ళో హిందువులు మాత్రమే ఉండి తీరాలని వాళ్ళకి నిర్ణయించారు. ఈ ఊళ్ళో ముస్లిం మాత్రం తీరాలని మేము నిర్ణయించాం. ఆ పిల్ల నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు నీ కుటుంబం ఈ ఊరు వెళ్ళాలి, లేదా ఆ పిల్ల మన మతం ముందుకు తీరాలి. తండ్రికి బిడ్డ మీద వచ్చిన పాపం ఎన్నాళ్ళు ఉంటుందిరా? నాలుగు రోజుల్లో బిడ్డ ఇంటికి చేరుకుంటుంది.
అవసరాన్ని ఆసరాగా తీసుకుని మనం మూర్ఖంగా ప్రవర్తించడం, తన మతం మార్చాలని పట్టుపట్టడం అన్యాయం కాదు? అన్యాయమా అక్రమం? మా పగతన్నా ముస్లిం ఎట్టేకత్తం రాజావారి కూతురు ఆ మతం తీసుకున్నట్టే ఆయన అంతా పుట్టింది మాకు కావాల్సిందని. బాబా, లలితమ్మ గారు మసీద్ దగ్గర మన మతం తీసుకుని నమాజ్ చేస్తున్నారు. అస్సలాం అలైకుం వరహమతుల్లాహ్. నా మనుషులకి దూరమైన నా కారణంగా మీ మనుషులకి మీరు దూరం కాకూడదని. వాళ్ళు మూర్ఖులమ్మా, ఆవేశమే తప్ప ఆలోచన లేని వాళ్ళు. వాళ్ళ గురించి నువ్వు మతం మర్చుకోవడం. లోకం మొత్తం మీద ఒకటే మతం ఉంది, ఆ మతం పేరు మానవత అని ఎప్పుడు చెప్తుంటే మీరేలా మాట్లాడుతున్నారా? హిందూ ముస్లిం మతాలు ఒక్కటే అయినప్పుడు నేను మతం మార్చుకుంటున్నానంటున్నారా? లలితమ్మ గారికి ఘటశ్రాద్ధం పెట్ట మహాభాగ. ఘటాశ్రాద్ధం అంటే ఏమిటి పంతులు గారు? లలితమ్మ గారు చనిపోయినట్టు పాపం క్షమించుగాక, చనిపోయినట్టు భావించి కర్మకాండ జరిపించి పిండం పెట్టాలి. దాంతో ఆవిడకి ఈ కుటుంబానికి బంధం తెగిపోతుంది. తదాది ఒకరి పాప పుణ్యాలు మరొకరికి ఈశన్ మాత్రం కూడా అంట. అలాగా అయితే ఆ ఘటశ్రాద్ధం జరిపించాల్సిందే. అయ్యగారు, ఇంకెవరేం మాట్లాడడానికి వీల్లేదు. ఆ కర్మకాండ జరిపించకపోతే ఇంకో క్షణం కూడా ఈ దివానంలో మేము ఉండం. సాంప్రదాయ శూన్యమైన ఇల్లు మాకు శ్మశానంతో సమానం. శాస్త్రి గారు, ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయించండి. తమరి ఆజ్ఞ. అలాగే జరిపించండి. ఏకం ద్వే త్రీణి చత్వారి య ఏతస్యా పతో గోప్తారః తేభ్యస్వాహ య ఏతస్యా పతోభిరక్షితారః తేభ్యస్వాహ అపనశ్చోషుషదఘమగ్నేషు శుద్ధ్యాదగిం అపనశ్చోషుషదఘం. యమగుంహజ్ఞో గచ్చదగ్నిదో తోహలంకృతః పరేజుగాగం సంప్రభతో బహిరణో బహుభ్యపంతాం అనపశ్పశాకం వైవస్వతం సంగమనం జనానాం. అయ్యా రాజవారు, అపాఖ్యాత్రే స్వాహ అభిలాలపతే స్వాహ అపలాలపతే స్వాహ అగ్నదేహే కర్మకృతే స్వాహ. తూష్ణీం కుంభం త్రిప్రదక్షిణం కృత్వా కృష్ణకృష్ణ నారాజన నారాజన. పిండవస్త్రాని సమర్పయామి. తదాస్తతర్పయతు మే తృప్త్యత తృప్త్యత తృప్త్యత. సేట్ గారు, మా వెనకటి తరాల వారు ఈ నగరాన్ని తమ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు. వెళ్ళలేని ఈ నగరకు మీరే వెలకట్టివ్వండి. ఫలానా రాజావారి నగలు మా దగ్గరున్నాయన్న ఘనత కోసం వీటిని మేము కొంటున్నాం సార్. ఇవి మళ్లీ అమ్మేసి లాభం తెచ్చుకోవడం కోసం కాదు, వీటిని అలాగే ఉంచుతాం. మీ పరిస్థితి బాగుపడితే మా డబ్బు మాకిచ్చేసి మీ నగలు మీరే తీసుకుందరు గాని. బహుశా ఆ రోజు రాకపోవచ్చు సేట్ గారు. ఏమైనా నగలను జాగ్రత్తగా పెట్టండి. ప్రస్తుతానికి ఇది తీసుకోండి, మిగతాది 4 రోజుల్లో పంపిస్తాను. లెక్క పెట్టుకోండి. అరే శాషయ్య. అయ్యా, నా బట్టలు చెప్పులు జాగ్రత్త, లేకపోతే రేపు వాటిని వీళ్ళు అమ్మేసేలా ఉన్నారు. అమ్మా లలిత, లలిత అన్నయ్య.
ఎప్పుడొచ్చా? ఇప్పుడేనమ్మా. బాగున్నావా? బాబు గారు అంత కులాసాయనా? కూర్చోండి. అవో బాబా, అమ్మాయి కోసం కొద్దిగా పలావు చేశాను. ఆకే ఖానా కావు? వద్దవ్వా, నాకు ఆకలికి లేదు. ఎందుకుండదు, కూర్చోమ్మా, చేస్తాను. నువ్వు ఇక్కడ ఇంత సంతోషంగా ఉండటం నాకెంతో ఆనందంగా ఉందమ్మా. అక్కడ నాన్నగారు పట్టుదలకు పోయి సుఖశాంతులకు దూరం అయిపోయారు. అదే నా బాధ బాబు. దొరవారికి మనశ్శాంతి కలగాలని మా ఇంటిల్లుపాది రోజు అల్లాని ప్రార్థిస్తూ ఉంటాం బాబు. పెద్దమ్మాయి గారి పెళ్లికి ముహూర్తం నిశ్చయమైందా బాబు? వచ్చే 14. అయితే ఇంకో 10 రోజులు అక్క పెళ్లి అయిపోతుందన్నమాట. పెళ్లి కొడుకు ఎవరు బాబు? సుబ్బరాజు గారి అబ్బాయేనా? అవునండి, అతనే. కట్నం ఎక్కువ అన్న మాటే గాని ఆ సుబ్బరాజు గారి సంబంధం మంచిదనే విన్నాను బాబు. నమస్కారం బాబుగారు. ఆగరా సలీం, అక్కడ నిలబడు. సంతగా నిలబడితే చూడ ముచ్చటగా ఉన్నారా? అవును, మా లలితకి నేరం ఇచ్చిన వాడివి. దీని ప్రతి తోడెందుకు కాకూడదా నువ్వు? సంతగా నిలబడితే చూడ ముచ్చటగా ఉన్నారా? మా లలితకి నేరం ఇచ్చిన వాడివి. దీని ప్రతి తోడెందుకు కాకూడదా నువ్వు? ఏం చెప్పమంటావు మా ప్రభు? గురు కృపలాగా ఇది గుర్రకృప. ఇదిగో రాజావారి పెద్దమ్మాయి పెళ్లి కదా, అందుకని నీకు మీ ఇంటి పాదికి ఈ బట్టలు పంపించారు. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లికి మీరెవ్వరూ రావడానికి వీల్లేదని చెప్పన్నారు. వారి ఆజ్ఞను శిరసావహించి మేము పెళ్లికి రామని దొరవారికి చెప్పు. మేము ఎంత దూరాన ఉన్నా మా శుభాశీస్సులు ఎప్పుడూ సావిత్రి వెంటనే ఉంటాయని మా మాటగా తెలియజే. ప్రాక్టికల్ జోక్ తిన్నాను కదా. చూడు, ఈసారి కంటి మీద కాదు, బుగ్గ మీద చిన్న పప్పి ఇస్తా. నువ్వు నన్ను గట్టిగా మేడర్ కిరణ్ అని పిలవాలి. ఏది పిలు? 1, 2, 3. రావచ్చా? రాకూడని పనులు ఈ మొహమ్మద్తో ఏం చేస్తాను పిన్ని? ఏమిటి అలా మిటకరించి చూస్తావు? పిన్ని అని పిలుస్తున్నాడేనా? వీడికి నేను తల్లిని కాను, పిన్నినే. సరేనా, పడుకోరా, మళ్ళీ ఇది అవసరం అయితే పిలుస్తాను. ఇసుక్కోకే, పడుకో. అలా తెల్లబోయి చూడకు మూగదేశ పివరాణి. ఏమిటిది, మంగళసూత్రమా? వెరీ గుడ్. ద గ్రేట్ తాలిబుట్. ఇద్దరు మనుషుల్ని 100 ఏళ్ల పాటు కలిపి ఉంచే పవర్ఫుల్ థింగ్. అలా ఏడో కట్టుకో. చూడు మోగి, దీన్ని నీ మెళ్ళో కట్టింది నీకోసం కాదు, వీటి కోసం. అవును, నీ చెల్లెలు ఇంకా సలీం గారి ఇంట్లోనే ఉంటుందా? నిన్నే ఒక
ఒక్కసారి మన ఇంటికి రమ్మన్నా. సలీం, దివాణంలో దీపాలు కరెంటు బిల్లు కట్టలేదని ఫ్యూజులు తీసేశారట బాబా. కరెంటు బిల్లు కట్టలేదా? దివాణం ఆ దశకి చేరుకుంది. అంటే రాసు అలా రహీం పొలం మేడ చిత్తం. ఆ డబ్బుతోనే దివాణం తాలూకు కరెంటు బిల్లు కట్టమని ఆయన చెప్పారండి. డబ్బు కట్టాం, తమకు రేపే కరెంటు వస్తుందని ఆఫీసులో చెప్పారు. రహీం గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. వస్తామండి, సెలవండి. దొరవారికి నా డబ్బుతో ఈ పని చేశానని తమరు ఆగ్రహిస్తారని ఈ ఉత్తరం రాయడానికి సాహసిస్తున్నా. తమరి తాతగారు మా తాతగారికి ఇనాంగా ఇచ్చిన భూమి అమ్మి తమ డబ్బే ఈ కార్యానికి వినియోగించానని, దివాణం మళ్లీ వెలుగుతో నిండిపోవాలన్న కోరికతో ఈ పని చేశానని సవినయంగా మనవి చేస్తూ సేవకుడు రహీం. ఏమ్మా జపాను బొమ్మ, షికార్లు పూర్తయ్యాయా? ఇంటి విషయాలు పట్టించుకోకుండా గుళ్ళకి గోపురాలకి తిరిగితే పుణ్యమే ఒరిగి ఒళ్ళో పడదు. ఆగు, ఓ 50,000 పంపించమని మీ నాన్నకి రాయమని చెప్పానా? రాశావా మరి? డబ్బు కోసం కాకపోతే నిన్ను నీ అందాన్ని మూగతనాన్ని చూసి భరించి చేస్తున్నావు అనుకున్నావే, పాపిస్తున్నా. ఏం చేస్తావో నాకు తెలియదు. ఎల్లుండి పాటికి మీ నాన్న నుంచి 100,000 రూపాయలు తెప్పించలేకపోయావో, నిన్ను గొయ్యి తీసుకొస్తాను. జాగ్రత్త. అమ్మా, వాళ్ళ మాటలకు భయపడి డబ్బు తెచ్చిన మళ్ళీ 10 రోజులకి ఇదే పాట పాడతారమ్మా. అప్పుడు నీ కొడుకులు ఇద్దరు రావచ్చు. గుళ్ళో దర్శనం అది బాగా జరిగిందా అమ్మా? మనిషిని బతుకుండగానే తీక్కుతున్న పిశాచాలమ్మా. కేవలం 7 మీ నుంచి డబ్బు గుంచడానికి సంబంధం కూర్చున్నారు. కిరణ్ బాబు మొదట్లో తమ చెల్లెలి గారిని వల్ల వేసుకోవాలని చూశాడు. తమ పెళ్లి సూపుల నాటి రాత్రి అయ్యమ్మ బస్తీలో కిరణ్ బాబు పెట్టుకొచ్చి కట్నం పేరుతో మా నాన్నగారిని బాధ పెట్టద్దంట కన్నీళ్ళెట్టుకుని కాళ్ళెట్టుకుంటే అయ్యమ్మని అనుభవించాలని చూశాడమ్మా దరిద్రుడు. వెళ్ళిపోతాడు, వీళ్ళని చంపేసి కుంపలో ఏమోలో పాతి పెట్టినా పాతి పెట్టేయగలరు. నా మాటిని పుట్టింటికి వెళ్ళిపోమ్మా. ఏమిటి అసత్య మాట రాదు, క్రమశిక్షణతో మెలగవలను అంటూ సుమతి సతకు నూరిపోస్తున్నాడా మా దదవా? వెళ్ళరా, వెళ్ళు, పనిచేసుకో. ఆడు మాట్లాడుతుంటే లోపలికి వచ్చేస్తామే. మొగుడంటే లక్ష్యం లేదనమాట. పాపమే ఫ్యాబులస్. డబ్బు విషయం పిన్ని చెప్పిందరు కదా, నా విషయం నేను చెప్తున్నా. ఎల్లుండి లోపు నీ చెల్లెల్ని తెచ్చి నాకు అప్పగించాలి. ఆగు, ఎంత పొగరి నీకు. అమ్మా, మంగళ సూత్రం. మంగళసూత్రం తెంపేశావా? ఏమైందమ్మా? జరిగిందంతా చెప్పింది. పెళ్లికి ముందు సావిత్రి భర్త అమ్మ లలిత మనసిచ్చి పుచ్చుకున్నారట. కేవలం కట్నం కోసమే అతని పెళ్లి చేసుకున్నాడట. అత్తవారింట్లో అడుగెత్తిన క్షణం నుంచి లలితను తన దగ్గరికి తెస్తేనే సావిత్రిని ఏలుకుంటానంటూ హింసించేవాడట. ఇంకో విషయం, లలిత ఆ రోజు రాత్రి సలీం వెంట బండి మీద వెళ్ళింది. మనం అంత హెచ్చు కట్నం ఎంచుకోలేమని అతన్ని ప్రాధేయపడ్డాను కదా. ఏమండి నాకు నవ్వుస్తుంది గాయత్రి. మనం బాధ్యతను భుజం దించుకోవడం కోసం
బాధను సావిత్రి తలకెత్తడాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. సావిత్రి మెడలో తడిగెట్టిన వ్యక్తి లలిత తనువును కోరుకున్నాడని వింటే నాకు నవ్వొస్తుంది. నా మెడు కోసం మేడ వదిలిపెట్టి వెళ్ళిన బిడ్డను నేను మెడబట్టి గెంటి వేయడాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది గాయత్రి. నువ్వు కూర్చోమ్మా. అమ్మా నా పెళ్ళప్పటి నుంచి చూస్తున్నాను. వైకుంఠ ఏకాదశి నాడు దివాన నుంచి పులిహార లడ్డూలు మా సాయిబులు అందుకొని లేదమ్మా. ఈ ఏడు కూడా మళ్ళీ మీ పండగ మా పండగ కలిసి వచ్చాయమ్మా. దివానా ఇలా బిక్కు బిక్కుమంటా ఉండటం చూడలేకపోతున్నానమ్మా. అమ్మా పలా వండిపిచ్చాను. అమ్మకా బేటి దామా కూర్చో. ఖానా కావు వద్దమ్మా, ఆయన చూశారంటే చంపేస్తారు. అక్క పెట్టక్క. బాబు నువ్వు నన్ను అక్క అని పిలిచావా? అవో బేట అవో బేట. తిను నాయన తిను బాబు. నేను రుచి చూస్తున్నది అన్నం కదక్క. బేట ఇద్దరు కలిసి ఉంటే విడదీయాలని నలుగురు ప్రయత్నిస్తారు. విడిపోతే పడిపోతే నిలబెట్టడానికి ఎవ్వరూ రారు. నువ్వు రహీము అన్నదమ్ముల్లా కలిసి ఉన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉన్నారు. విడిపోయాక ఏమైంది? అక్కడ నా బిడ్డ కంటి నిండా నిద్రపోయి ఇక్కడ నువ్వు కడుపు నిండా తిని అన్నాళ్ళు అయ్యిందయ్యా. ఏరా రహీం, బుద్ధి లేదురా నీకు? ఇన్నాళ్ళుగా దివాణానికి రాకుండా ఉండిపోతావా? లేదురా రాజు, కొరడా దెబ్బలు తిన్నా సరే దూరం నుంచి నిన్నొక్కసారి చూసి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నేను రేవు దాటేనని తెలిస్తే నువ్వెక్కడ ఆవేశపడతావోనని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నా బాధని దిగమింగుకుని ఆగిపోయాను సార్. లేదురా, నీ కళ్ళు తలకెక్కిన రాజును మర్చిపోయావురా నువ్వు? రై, మనిద్దరికీ ఒకే మాస్టారు పాఠం చెప్పే రోజుల్లో నేను నిన్ను ఒరే అని, నువ్వు నన్ను బాబుగారు అని పిలవడం నచ్చక నిన్ను ఒరే అని పిలవమన్నానురా. మర్చిపోయావురా? మర్చిపోతావురా? మర్చిపోతావు, మర్చిపో రాజు. రాజు 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 అపా, మీరు రాజు ఆయా అపా, రాజు ఆయా దేకో రాజు ఆయా. సలీం కదా సలీం, మర్చిపోయాను రా. ఇవాళ పండుగ కదూ, సలీం లలిత మసీదుకి వెళ్ళారా? వచ్చావా బేట అందరావా? అరే ఖాన్ దేకో, మీరు రాజు అయ్యారే పాకే దేకో. అరే కాసిం కౌరయ్యా దేకో, మీరు రాజు అయ్యారే మీరు రాజు అయ్యా. కూర్చోరా కూర్చో కూర్చోరా. ఈ కుచేలుడి ఇంట్లో నువ్వు కూర్చునే కుర్చీ లేవురా. రాజు రాజు ఇదేమిట నీ బట్టలు తడిగా ఉన్నాయి. నువ్వు వచ్చిన ఆనందంలో ఇది గమనించలేదు సుమా. నీ బట్టలు నాదేంటా కదా, ఇప్పుడే వేసుకున్నాను. నేను కట్టిన బట్టలు పోన్లేరా, నీ బట్టలు నాకు. నా బట్టలా? ఆగండి ఆగండి, తీర్లు
మా ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. ప్రతి ఏడాది పేర్లు ఈ ఊరి మీదుగా కాలు పెట్టి వెళ్తాయి. ఎందుకు రావాలి? అడుగు ముందుకు వేశాకంటే మీ రక్తం కళ్ళ చూస్తాం. ఎవరి రక్తం ఎవరి కళ్ళ చూస్తారో చూసుకుందాం. ఎక్కకండయ్యా, ఊళ్ళో చాలా గొడవగా ఉందయ్యా. ఈ గొడవ కారణం మనమే అని తెలిస్తే జనం మన ఎముకల్ని చూర్ణం చేసుకుని బళ్ళు తోలేసుకుంటారు. నా దారి నేను చూసుకుంటున్నాను, నీ దారి నువ్వు చూసేసుకో. ఆ కిరీటం కవచం పట్టుకెళ్తున్నారంటయ్యా. మరే లోపల డబ్బులు పోయిందంటయ్యా. చేస్తాను అండయ్యా. డబ్బే పట్రా 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 పట్రా. ఏమిటా ఇది? సహరి చూర్ణం. ఇక నీకు పెద్ద తొరగతి. ఇన్నాళ్ళు నీ గుడిగం చేస్తే నీ మానాలు కిరీటాలు కవచాలు పట్టుకుపోతారా? డోంగ్రే కుంకచ్చి చుంట కాపి ఇగో ఇదే నీకు దక్కుడు. ఏమిటా ఇది? మేకులా రే నెల తక్కువ కదా, నీ చేత దంచెట్టు కింద పెట్టావు రే అవధారి. అగో కావా బేట తీసుకురా. నీకు నడక నేర్పిన తండ్రికి నువ్వు నడక నేర్పావమ్మా. సలీం బాబా, అవతల ఒడిన పన్ను వాహన ఊరేగింపు తేలు ఊరేగింపు ఎదురి ఒకరినొకరు కొట్టేసుకుంటున్నట్టు బాబా. కష్టము కారణం దాంతో తేనే సమస్య కాదయ్యా ఇది. నా మాటలే కారణం కారణాలు అవతల పాలించి నాతోండి. మా అమ్మాయి కలిసి వెళ్ళి శాంతిగా తెలుసుకుంటావయ్యా. తీసేసి వాళ్ళ వాళ్ళు మేము చేరుకోవాలి. వాళ్ళ రక్త చెడు చూస్తాం. రండి మాయి దయచేసి మా మాట వినండి.
నీకు చేసేది నమస్కారం అవుతాను. దయచేసి సాగండి. అంతలు ఆ ఇద్దరు కలిసినట్టున్నారు. కలిస్తే మన ప్రాణం మీదకి వస్తుందయ్యా. వాళ్ళని కలవనివ్వకూడదు. ఇంకా చావే తప్ప మనుషులెవ్వరూ వాళ్ళని విడదీయలేదు. ఎవరో ఒకరిని చంపేస్తే ఈ అడవిలో ఈ విషయం ఎవరూ పట్టించుకోరు. కానీ రాజును చంపే కష్టాలు కావేశాలు కూడదు. నా మాట వినండి. శాంతియుతంగా మనం ఈ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఆగండి. రాజు రాజు ఏమిటైంది రాజు రాజు నన్ను కదిలించొద్దు. ఇటు వరిగితే ముందు నుంచి పొడిచిన ముస్లిం పోటు వల్ల నా ప్రాణం పోతుంది. అటు తిరిగితే వెన్నులో పొడిచిన హిందూ పోటు వల్ల నా ప్రాణం పోతుంది. నా చావుకు హిందువు ముస్లిమో కారణం కాకూడదు. నా మత మౌఢ్యం నా మూర్ఖత్వమే నా చావుకు కారణం. ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావురా రాజు. రాజు రాజు అందరూ అలా రాతి బొబ్బల ఎలుపు ముక్కల్లా నిలబడతారు. మనం మనం పోట్లాడుకుని ఇద్దరు దేవుళ్ళను పొట్టలు పెట్టుకున్నాం. ముస్లింలను ప్రేమించే హిందువు నేల కొరిగాడు. హిందువులను అభిమానించే ముస్లిం కన్ను మూశాడు. దీనికి కారణం ఎవరు? ఈ మత కలహాల కారణం వీళ్ళే. సమాజం ఒంటిన పుట్టిన పుట్ట కురుపు లాంటి ఈ చెడ పురుగులు. సోదరులారా, ఒక్కటైన హిందూ ముస్లింలను విడదీయాలనుకునే నలను ప్రాక్షసులు తొదమొట్టిస్తండి. వీళ్ళ రక్తంతో నేలను కదిగి ఎముకలతో ముగ్గులేసి సమైక్య భారతానికి స్వాగతం పలకండి. మతం కన్నా మమత మిన్న, మతం కన్నా మానవత మిన్న, మతం కన్నా మనిషి మిన్నా.